वाक्य प्रारंभि ఇది మీ సంకల్పానుసారమైనదని ప్రతి మాట మీ మనసులోని మాట అని గ్రహించిన వారుగా మీ జ్ఞానాన్ని ధ్యానించడానికి కూర్చున్నాం. మానవ ఆలోచనతో అర్థం చేసుకోకుండా మీరు ఎలా అయితే బైబిల్ అర్థం కావాలని ఇష్టపడ్డారో ఆ విధంగా నీ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి సహాయాన్ని అనుగ్రహించారు. వాక్యాన్ని బోధిస్తున్నాం మేము. మా గొప్పతనాన్ని సమాజానికి కనిపించేలా మా ప్రదర్శనలు చేయకుండా వాక్యం ఎట్టి పరిస్థితుల్లోనే కలిపి మాట్లాడే వారి ఉండకుండా ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవడానికి మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని అనిపించండి. మానవ జ్ఞానం సంఘంలో రాకూడదన్న సంగతి గ్రహించి మీ జ్ఞానానుసారంగానే ప్రతి మాటను మేము ఆలోచించడానికి విలువైన జ్ఞానంతో మమ్మల్ని అనిపించండి. చెప్తున్న నాకు ఎలాంటి వాక్యమైనా కానీ దాని గురించి ధ్యానించడానికి మేము అందరం కలిసి కూర్చుని సరైన నిర్ణయం తీసుకోవడానికి మాకు మంచి మనసు అనుగ్రహించండి. తండ్రి వచ్చిన పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకుంది భవిష్యత్తు లేదు ఉత్తమమైన ఉపదేశకులుగా ఉండడానికి మీ వరకు మాట్లాడడానికి ఈ మాట ప్రతి దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి వారి మనసును తెలుస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడు తీసుకున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఓకే, మొన్న ఎన్ని వచ్చిన రోజు మనం నేర్చుకున్నాం? ఆరు ఐదు అవ్వలేదా? అవ్వలేదు. ఐదు వచ్చిన దావీదు నేను అక్కడికి ఆరు వచ్చింది. అయితే ఈరోజు మనం ఆరు వచ్చి నేర్చుకోవాలి. దావీదు గురించి అవ్వలేదు కదా? అవ్వలేదు. పైన ఉన్న వ్యక్తులు అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు అని యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాం అనే వ్యక్తి ఇశ్రాయేలుకు మూల పురుషుడని దేవుడు ఎన్నుకున్నవాడని కుమారుడు అనగానే బైబిల్ భాష్యం ఏంటో ఆలోచించారు. ఆ కుమారుడు లేదా ఆ వంశానికి మూలమైన యేసుక్రీస్తు ఆ ఇశ్రాయేలుకి పేరెదించగలిగిన రాజు దావీదు వీళ్ళిద్దరిని కలిపి యేసుక్రీస్తుని సమాజానికి పరిచయం చేయడానికి మత్తయ్య గారు ప్రయత్నం చేస్తున్న అధ్యాయమే మత్తయ్య సువార్త మొదటి అధ్యాయం. అంటే యూదులకి బలమైన సాక్ష్యాన్ని ఇవ్వడానికి యూద జనాంగానికి లేదా ఇశ్రాయేలు జనాంగానికి పాత నిబంధన ఎరిగిన వారిగా వంశావళి ఎరిగిన వారిగా ఉన్న జనాంగానికి నిరూపణ చేయడానికి వంశాలలో ఉన్న మూల కర్తను ఎన్నుకుంటున్నాడు ఎవరు? అంటే ఆయన చెబుతున్నది ఎంత నిజమో, యేసుక్రీస్తుకి సమకాలికంగా బ్రతికిన నేను లేదా యేసుక్రీస్తుకి ఫాలోవర్ ఉన్న నేను నేను ఇస్తున్న సాక్ష్యం ఎంత దృఢమైనదని దృఢపరచడానికి అబ్రహాము దగ్గర నుండి వ్యక్తిని స్టార్ట్ చేస్తాను. అంటే పాత నిబంధన అవగాహన ఉన్న ఏ ఇశ్రాయేలీయుడికైనా ఏ యూదుడికైనా నిరూపణ కలిగి యేసుక్రీస్తుతో ప్రారంభమయ్యే లేదా యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని చట్ట ప్రకారం లేదా వంశావళి ప్రకారం రాదండి, వంశావళి ప్రకారం ఖచ్చితమైన నిరూపణలతో నిరూపించే అధ్యాయం ఈ మొదటి అధ్యాయం. అందుకే దీన్ని ఓవర్కే మనం లాంగ్ జంప్ చేయకుండా వచ్చిన ప్రతి వ్యక్తి ఆ వ్యక్తికున్న క్యారెక్టర్ ఏంటి, అతను బ్రతికిన కాలంలో ఆయన యొక్క గుణగణాలు దేవుని పట్ల ఎలా ఉపయోగపడ్డాయి, ఆ వ్యక్తిని గురించి మత్తయ్య ఎందుకు నొక్కి పేరుతో సహా మనకు పరిచయం చేస్తున్నాడు, యేసుక్రీస్తుని దగ్గరికి ఈ సబ్జెక్ట్ అంతా ల్యాండింగ్ అవడానికి ముందు వీళ్ళందరినీ ఎందుకు ఎత్తుకున్నాడని మనం పోయిన తరగతులు మాట్లాడుతున్నాం. కనుక ఈ అధ్యాయం లేదా ఈ అధ్యాయంలో లేదా ఈ వచనంలో మనం మిగిలిపోయి లేదా మా ఈ వారానికి స్టార్ట్ అవుతున్నది రాజైన దావీదు. రాజు అయిన దావీదు రాజు అయ్యాడట ఎవరు? దావీదు. అవడం ఏంటి అంటే స్వతహాగా రాజవంశానికి చెందినడు ఏం కాక కాదు. కొన్ని జనాలు ఎన్ని ఓట్లేసి ఎన్నుకున్నారా అని చెప్పారు. ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతి కనుక ఓటింగ్ సిస్టమ్ ఈరోజు, మరి ఆ రోజుల్లో ఆ పద్ధతి లేదు. మరి ఎవరు దావీదును రాజు చేశారు?
మొట్టమొదటి ఇస్రాయేల్కు రాజు ఎవరు? సౌలు. ఇస్రాయేల్కు రాజు సౌలు అవ్వాలి అన్నది దైవ చిత్తం కాదు, దేవుని సంకల్పం కాదు. అసలు ఇస్రాయేల్కి రాజు ఉండాలన్న అదృష్టమే దేవునికి లేదు. ఎందుకంటే రాజు ఆయన, సైన్యములకు అధిపతి ఆయన, ఆయన కింద ప్రజలంతా సత్యశ్యామలంగా బ్రతకాలన్నది దైవ ఇచ్చ. ఓకే, అలాంటి ఆయనకి ప్రజలే మాకు రాజు కావాలని, మా మీద ఒక నాయకుడు ఉండాలని, ప్రజలమైన మేమే మమ్మల్ని మేమే పరిపాలించుకుంటామని ఒక భయంకరమైన దైవానికి వ్యతిరేకమైన నిర్ణయం ఇస్రాయిల్ మనసుల్లో పుట్టేసింది. అలా ఎప్పుడైతే పుట్టిందో, పుట్టిన వీరికి అర్జెంటుగా రాజు కావాలని దైవికంగా వయసులోనూ పెద్దవాడైన సమయాన్ని సంపాదిస్తారు. అంటే మీకు తెలుసు, సమయాన్ని సంపాదిస్తారు. సమయం చాలా బాధపడతాడు. దేవుడు రాజుగున్నప్పుడు ఆకాశాన్ని పరిపాలిస్తున్న ఆయన భూమి మీద ఉన్న ప్రజలకు కూడా రాజు ఆయనే, ఆయన దగ్గర నుండి మనం వచ్చామని ఈ సంకల్పం అంతా తెలిసిన సమయాలు వెంటనే మనసులో బాధపడతాడు. అప్పుడు దేవుడు ఒకటంటే సమయాలు వారు కోరినట్టుగా చెయ్యి. కానీ చెప్పే ముందు లేదా నియమించే ముందు ఒక మాట చెప్పు, ఏంటంటే మిమ్మల్ని పరిపాలిస్తున్న రాజు ఖచ్చితంగా మీ పిల్లల్ని బానిసలుగా చేసుకుంటాడు, వాడు గుర్రాలు మేపుకోవడానికి మీ పిల్లలను ఉపయోగించుకుంటాడు, ఆ రౌతుల ముందు పరిగెట్టడానికి మీ పిల్లలను ఉపయోగించుకుంటాడు, చివరికి వాడు ఉంటున్న ఆ భవనాల్లో మీ పిల్లలే ఎట్టి సాకరీ చేయాలి, ఈ ఇన్ఫర్మేషన్ వారికి ఈ సమయాలను కానీ ఖచ్చితంగా అన్నట్టు చెబుతాడు. అయినా కానీ మాకు రాజు కావాలని మంకు పట్టుకడుగుతారు ఎవరు? ఇస్రాయిల్. అలా ఎప్పుడైతే అడిగారో, అడిగిన వారి మాటను దేవుడు కొట్టేయకుండా, దేవుడు ఎప్పుడు ఎలా ఉంటాడంటే మనం ఒకటి మనసులో పెట్టుకుని పైకి ఒకటి చేస్తున్నాం అనుకోండి, నీ మనసులో ఉన్నదే చేయాలనుకుంటాడు. ఆయన వద్దన్నది ముందు చెప్తాడు, వద్దన్నా కానీ అడిగాడు అనుకోండి ఏది చేయాలంటాడు. ఎందుకు? దెబ్బ వింటే కానీ మనకి అనుభవపూర్వకంగా తెలియదు. చెయ్యొద్దన్నది నువ్వు ఇలా చేస్తే ఇలా అయిపోతావు, ఆదాం చెప్పండి ఇలా చేస్తే ఇలా అవుతావు చెప్పాడు. అయినా కానీ చేస్తావని కూర్చోనుకోండి, అర్థంగా నిలబడతాడు దేవుడు. చేసే చేసేవాడిని చేయని అదేగా చెప్తారు, ప్రాకృతి కన్నా కానీ ప్రసంగం తిరిగేవాడిని వినని, తినేవాడిని తినని, కానీ ఒకటి మాత్రం చెప్పు, వీటన్నిటి వెనక తీర్పు అనేది మాత్రం ఉందని చెప్తూ. అంటే దేవుడు మనిషికి స్వతంత్రాన్ని ఇచ్చేస్తాడు, అది ఖచ్చితం. అలా స్వతంత్రం ఎప్పుడైతే కోరుకున్నారు ఇస్రాయేలు, పాలస్తీనాకు వచ్చిన తర్వాత ఈ పాలస్తీనాలో అడుగు పెట్టడానికి బలమైన కారణం ఆ అధిపతి, సైన్యములకు అధిపతి అది యెహోవా, ఆయన కనుసన్నల్లోనే మనం ఉండాలని మర్చిపోయి మనిషిని రాజుగా పెట్టుకుంటారు. ఒకటి పెట్టుకున్నారు, పెట్టుకున్న రాజు పోనీ దైవ దిష్టానుసారమైన మనిషి కాదు. విషయం చెప్పనా, అతను సౌలుకి దేవుని గురించిన పరిజ్ఞానం బొత్తిగా ఉండదు. ఓకే, సౌలుకి అసలు దేవుని గురించిన పరిజ్ఞానం బొత్తిగా ఉండదు, అసలు ఏం తెలియదు దానికి. ఆయన దానిలో ఒకటే గాడిదలు మేపుకున్నామా, గాడిదలు మేపుకోరు ఎవరు? కొంత రికార్డింగ్ ఇందులో ఏదవుతుంది కంటిన్యూ, అది దగ్గర పెట్టు, మనం ఎంకరేజ్ చేద్దాం ఇప్పుడు పెట్టు, ఇలా పెట్టు. ఓకే, ఇలాంటి స్వభావం సౌలుకి మీకు మంచి వచ్చింది చెప్తాను. ఎందుకంటే ముందు మనకి రాజు అయిన దాగి అపారం ఉంది కదా, రాజు ఎలా అయ్యాడో మనకు తెలియదు. అంటే ముందు రాజు ఎవడయ్యాడో, ఆ రాజు ఎందుకు దిగిపోయాడో తెలియదుగా అవుట్లెట్స్ చూద్దాం. మొదటి సమయాల గ్రంథం, మొదటి సమయాల గ్రంథం 9వ అధ్యాయం. మీరు ఫ్యాన్ వస్తుంది మొదటి సమయాల గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచ్చింది. కుమారుడైన ఎరువు జనమైన అభియన్ కుమారుడు కీసు బెంజమీన్ ఒక కీసు భాగ్యవంతుడే ఒక బెంజమీనుడు. కీసు భాగ్యవంతుడే ఒక బెంజమీనుడు. అతనికి సౌలు అని ఒక కుమారుడు. అతనికి సౌలు అని ఒక కుమారుడు. అంటే సౌలు గారి కుటుంబం ఎలాంటిది? స్వీకరించండి. సౌలు గారి కుటుంబం ఎలాంటిది?
కొంచెం రిచ్ ఫ్యామిలీ అనమాట అవునా భాగ్యవంతుడు అంటే కొంచెం లగ్జరీ లైఫ్ తెలుసు ఎవరికి ఒకసారి గార్డెన్ వెళ్తున్నారు కదండి అనుకోండి అప్పట్లో పశువులు నడపడం లేదు పశువులు వెనకాల తిరగడం అదొక ఉద్యోగం పశు సంపద కదా ఆ రోజుల్లో ఈ రోజులంటే ఉద్యోగాలు ఆ రోజుల్లో ఎంత ఆస్తి కలిగిన వాడైనా కానీ అతనికి గార్డ భావములు గాడిదలు ఉంటాయి ఎవరికి తండ్రి ఇవి ఒక రోజు తప్పుకుపోతాయి తప్పిపోయి ఏం జరుగుతుంది అతడు బహు సౌందర్యం గల యవనుడు ఇస్రాయేల్లో అతని పాటు సుందరుడు ఒకడును లేడు అతని భుజములు మొదలుకొని పైకి పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు ముందు తండ్రి అయినా సౌలు తండ్రి అయినా ఇది ఒక గర్భం తప్పుగా ఈజు తన కుమారుడైన సౌలును తీసి మన దాసుల్లో ఒకరిని తీసుకుని పోయి గర్భంలో ఎదకమని చెప్పాను అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి దాలీసా దేశమున సంచరింపగా అది కనబడలేదు తర్వాత వాడు దాటి సంచారం చేసరు గాని అవి కనబడక ఉండెను బెన్యామీనీల దేశం సంచరించవడగా బెన్యామీన్ అవి దొరకలేదు అయితే వాళ్ళు చూపు దేశంలోకి వచ్చినప్పుడు మనం తిరిగి వెళ్ళదాం రమ్ము గార్దభవనం కొరకు చింతింపక తండ్రి మన కొరకు నా తండ్రి మన కొరకు విచారపడలేము అని సౌలు తన యుద్ధం ఉన్న పనివారుకు అనగా వాడు ఈ వచ్చిన జాగ్రత్త చూడండి మన తండ్రి గార్దభవనం పోయి వాటిని నిలుపు రాని ఆయన అన్న సంకల్పం మీద ఎవరిచ్చారు సౌలు గారు వచ్చిన తర్వాత ఈయన వెతుకుతూ ఆయా ప్రాంతాల్లో తిరిగినప్పుడు వాళ్ళు దొరకలేదు దొరకకపోయేసరికి ఏమంటున్నాడు అవి దొరకలేదు ఆ సంగతి పట్టినట్టు మనం కనబడలేదు అనుకో ఇప్పుడు ఎవరికి వచ్చి మా తండ్రి బాధపడుతుంది మన కొరకు బాధపడతాము దయచేసి మా నాన్నకి వెళ్ళిపోతాం రండి అని ఎవరో చెప్తున్నాడు తాను వెనక వచ్చిన దాసులు చెప్తున్నాడు చెప్తున్నప్పుడు అక్కడ ఉన్న దాసులు సౌలు దగ్గర పని చేస్తున్న లేదా ఆ దాసులు ఒక మంచి మాట ఇదిగో ఈ పట్టణంలో దైవజనుడు అక్కడ ఉన్నాడు అతడు బహుగణుడు అతడు ఏ మాట చెప్పను ఆ మాట నెరవేరు మనం వెళ్ళవలసిన మార్గము తెలియజేయనేమో అతని ఎంత వెళ్ళదము రండని చెప్పాను అందుకు సౌలు మనము వెళ్ళిన ఎడల ఆ మనిషి ఏమి తీసుకుని పోదు మన సామాగ్రిలో భోజన పదార్థం సరిపోయింది ఆ దైవజనునికి బహుమానం తీసుకుని పోవటం మనకి ఏమీ లేదు అని తన పని వారితో చెప్పి మన యొక్క ఏమి ఉండదని అడుగుగా వాడు సౌలుతో చెప్పడించు నా యొక్క మా కులము వెళ్ళి కలదు మనము మార్గం తెలియజేసినందుకే దాన్ని నా దైవజనునికి ఇస్తున్నాను చూసాను పలానా ఏరియాలో ఒక దైవజనుడు ఉన్నాడని ఎవరు చెప్తున్నారు సౌలు చెప్తున్నాడు అవునా కాదు మరి ఎవరు చెప్తున్నారు దాసుడు చెప్తున్నాడు ఒక ఏరియాలో దైవజనుడు ఉన్నాడన్న ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇస్రాయేల్కి తెలిసా తెలియదా అందరికి తెలియాలి ఎందుకంటే ఆ రోజుల్లో దైవజనుడు అంటే దేవునికి మధ్యవర్తిగా పనిచేసుకున్న వ్యక్తి ఆ వ్యక్తిని గురించిన అవగాహన ప్రతి ఒక్కరికి ఉండాలా వద్దా ఉండాలి ఖచ్చితంగా అలాంటి ఊళ్ళో దైవజనుడు ఉన్నాడన్న సంగతి ఒక ఆయన వచ్చి చెబితే గాని ఈయన అర్థం చేసుకోలేకపోతుందంటే అసలు యొక్క దైవాన్ని గురించిన అవగాహనే లేదు అసలు ఇంట్రెస్టే లేదు మన ఊరికి మంచి భుజబలం హైటు లగ్జరీ లైఫ్ ఇవి ఉన్నప్పుడు మనిషి ఎప్పుడు దేవుని అనుకుంటాడా ఉండదు అన్నీ బాగున్నాయని తండ్రి పనిస్థానంలో పెరుగుతున్నాడు పశు సంపద కలిగిన వాడుగా ఉన్నాడు అలా ఏరియాలో దైవజనుడు ఉన్నాడని ఒక దాసుడు చెబితే గానీ అర్థం చేసుకోలేకపోతున్నాడు ఎవరు ఇస్రాయేలీనికి రాజు కాబోయేవాడు అంటే దైవజనుడు అనేవాడు ఖచ్చితంగా ఇస్రాయేల్లో ఉన్న ప్రతి యవనుడు మొదలుకొని వృద్ధుని వరకు ప్రతి ఒక్కరికి తెలియదు మీకు విషయం చెప్తాను ఇదే సమయంలో దావీదు తండ్రి పెళ్లి దగ్గర దావీదు తండ్రి పుట్టిన కుమారులందరూ ఆశీర్వదించినప్పుడు మళ్ళా నీ కుమారుడు ఎవరున్నాడు పిలువ అని పిలిచినప్పుడు దావీదు వచ్చినప్పుడు ఈయన ఎవరు అని దావీదు అడుగుతారా అడగడు
అంటే దావీదుకు సమూయేలు గురించి తెలుసా? తెలుసు. దావీదు యొక్క కుటుంబానికి సమూయేలు గురించి తెలుసా? తెలుసు. అంటే ఆ కుటుంబానికి దైవ సంబంధమైన మనుషులు, దైవ కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నాయన్న సంగతి ఆ కుటుంబానికి తెలుసు. మరి ఎవరికి తెలీదు? సౌలుకు తెలియదు. అంటే స్వతహాగానే భక్తి లేని మనుషుడు ఎవరు? సౌలు. అంటే అతడు స్వతహాగా భక్తి అనేది ఏమి లేదు. దేవుడు కావాలా, దేవుడు తరుగునప్పుడు రాజు కావాలి అనుకున్నప్పుడు ఎక్కడ అడిగేసరికి ఆ రోజుల్లో ఎన్ని దొరుకుతాడు పెట్టేశారంటే ఈయనకంటూ స్వతహా భక్తి ఏమి లేదు. లేకపోయేసరికి ఇలాంటి వాడు ఎలా అయిపోయాడంటే చివరికి దేవుడు వద్దనం చేస్తూ చివరికి తన స్వతహా నీతిని, సొంత నీతిని భూమికొని ఏం చేస్తుందంటే దేవుడికే వ్యతిరేకం అయిపోయింది. అప్పుడు దేవుడు సమయం ద్వారా మంచి మాటను పెట్టుకుంటాం. మొదటి సమయాల గ్రంథం చూడండి, మొదటి సమయాల గ్రంథం 16వ అధ్యాయం, మొదటి సమయాల గ్రంథం 16వ అధ్యాయం చూడండి, 15వ అధ్యాయం 28వ వచనం. నీ చేతుల్లో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన పొరుగు వానికి దాన్ని అప్పగించి ఉన్నాడు. నీ పొరుగు వానికి దాన్ని అప్పగించి ఉన్నాడు. మరియు అవ 13వ ఉంటాయి. దేవుడు నీ చేతిలో నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగు వానికి దానిని అప్పగించును. దావీదును ఉత్తముడు లేదా తర్వాత రాబోయే రాజు ఉత్తముడు అంటున్నారంటే సౌలు ఏం కానట్టు చెప్పాలి? ఉత్తముడు కాదన్నా. అంటే దేవుడు అనుకున్నట్టుగా సౌలు లేడు. నీకన్నా ఉత్తముడు, నీకన్నా ఉత్తముడు అంటే నీకన్నా మెరుగైన మనుషుడు ఒకరిని నేను నియమించబోతున్నాను. అంటే ముందే ఒకరి మీద దేవుడు కన్నేశాడు అని అర్థమవుతుందా? ఒకరిని నియమించుకోవడానికి ముందే దేవుని కనుసన్నల్లో ఒకడు ఉన్నాడు. కానీ టైం రావాలి. ముందే దావీదుని ఎందుకు ఎట్లేదంటే అప్పుడు దావీదుకి అంతా లేదు, అంత అనుభవ జ్ఞానం లేదు, లేదా ఆ స్టేజ్కి వచ్చి రాజ్య పరిపాలన చేయాల్సిన వయసు లేదు. ఈ పరిపాలన జరుగుతున్నప్పుడు దావీది మీద ఉండిపోయింది మనకు ఎవరికి? దేవుని. దానికి మరొక మాట చెప్తాం చూడండి. అయితే 16వ అధ్యాయం మొదటి నేను సమయలతో ఎలా కలిగించింది? విసర్జించిన సౌలును గుర్చి ఎంతకాలం దుఃఖించు? నువ్వు ఎంతకాలము దుఃఖించువు? ఎవరికి దుఃఖించేది? సమూయలు దుఃఖిస్తున్నాడు. మరి దేవుడు దుఃఖిస్తున్నాడా? దేవుడు కూడా దుఃఖిస్తున్నాడు. పై వర్షం చూపించింది 31, 34. అప్పుడు సమయలు రామాకు వెళ్ళిపోయింది. రామాకు వెళ్ళిపోయింది సౌలును. సౌలును సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్ళింది. సౌలు దర్శనం జనములు అన్నిటిను సమయలు అతను దర్శనం వెళ్ళలేదు. కానీ సౌలును గురించి సుప్రభాంతి రాయలు మరియు తాను సౌలును ఎట్లా వెళ్ళిన రాజుగా నిర్ణయించినందుకు ఎక్కువగా పశ్చాత్తాపడ్డాడు. అంటే దేవునికి బాధ కలిగిస్తున్నాడు సమయలు, సమయలకి బాధ కలిగిస్తున్నాడు సౌలు. అంటే ఇరువురికి దేవునికి ఇటు ప్రవక్తకి బాధ కలిగించే వ్యక్తిగా మారిపోయాడు సౌలు. ఎందుకంటే మీకు తెలుసు, చాలాసార్లు చెప్పాం, చంపేమని అమాలయకులు పశువులన్నింటినీ చంపేమని దేవుడు చెప్తే వాటన్నింటినీ చంపకుండా కొవ్వును వాటిని తెచ్చి కారణం ఏం చెప్తాడు, ఎందుకని ఎలా చేస్తాను అడిగితే ఏం చెప్తాడు? ఇంకో మాట చెప్తాడు. ఇక్కడ చెప్పాను లక్ష్మణ్ జనులు తీసుకురమ్మని చెప్పారు. విచారించాను జనులు తీసుకురమ్మని చెప్పారు. స్వతహాగా నేనేదో చేయలేదు, జనులు చేయమన్నారు అన్నాడంటే ఒక మనిషి తప్పులు చేసే ముందు ముందు నేరం ఎవరి మీద కంటాలనుకుంటాడు? పక్కోడు. ఆదాము కూడా అదే స్వభావం చూడండి. ఆదాము తప్పులు చేసిన తర్వాత ఎవరి మీద గెంటుతున్నాడు? అవ్వ మీదకి. అవ్వ ఎవరి మీద గెంటుతుంది? సర్పం మీదకి. సౌలు ఎవరి మీద గెంటేస్తున్నాడు? ప్రజల మీద. అంటే స్వతహాగా మనిషి తప్పు చేశానని ఒప్పుకునే స్వభావం మనిషికి ఉండదు. ఇది నచ్చలేదు దేవుడు. చెప్పుడు మాట వినలేదు, చేసిన తప్పును ఒప్పుకునే స్వభావం సౌలుకి లేదు. ఎప్పుడైతే గెంటేసినో సమయంలో సీరియస్ అవుతాయి మాట్లాడు.
నువ్వు బలేవడు పొట్టేలకు ఎదిగారయ్యా, నువ్వు నాకు నీకు అసలు మ్యాటర్ అర్థం కాలేదు, ఏవో మాట వినేవాడానికి కావాలి, బలివ్వడం నైవేద్యాలు పెట్టడం ఇది కాదు, ఏవో ఆజ్ఞను కైకునేవాడు కావాలి, అలాంటి వాడు ఒకడు ఉన్నాడు, అలాంటి ఉత్తమునికి నీ దగ్గర నుండి అధికారాన్ని లాగేస్తాడు, లాగేసి ఇప్పుడు ఎవరికి అప్పగిస్తాడు, ఏమని అప్పగిస్తాడు అన్నదాన్ని మనసును పెట్టుకుని జరుగుతున్న సందర్భమే పదహారాధ్యాయం జరుగుతుంది. ఆ పదహారాధ్యాయులు ఏం జరుగుతుంది, సమయంలో బాధపడుతున్నాడు విషయం గుర్తెట్టుకోండి. దేవుని పని మనం చేస్తున్నప్పుడు బాధలు కలిగే అనుకోండి, లేదండి ఏమైనా కష్టాలు వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు ఎవరికి బాధ వస్తుంది, సమయంలో బాధ కలుగుతుంది. దేవుని పనిలోనే, దేవుని పనిలో బాధలు ఎవరికి, సమయానికి. దేవుని పని చేస్తున్నప్పుడు దేవుని పనిలోనే కష్టాలు వస్తున్నాయి. నిజంగా ఏదో మంచి పని, ఉత్తమమైన పని సబ్స్క్రైబ్ చేస్తున్నాం అనుకోండి, ఆ క్రియ నిమిత్తమే మనకు బాధ కలుగుతుంది అనుకో, క్రియ చేయాలనుకుంటామా, కొంచెం వదిలేసి దూరంగా వెళ్ళాలనుకుంటాం, ఏం చేస్తాం, కొంచెం వదిలేసి క్లాసులకు వెళ్ళిపోతుంది, తలపోటర బాగు ఎందుకు పళ్ళ పోతుంది ఎందుకు వచ్చింది, కొంచెం వీళ్ళు విరామం పలికి మన పేరు మన పని ఏదో మనం చేసుకుంటే బెటర్ అనుకుంటాం. అవునా కదా, కానీ సమయాలు అలా అనుకోలేదు, బాధపడుతున్నా కానీ బోధ చేయడం మానలేదు, తన బాధ అనుభవిస్తున్నా కానీ దేవుని గురించిన కార్యాలు నెక్స్ట్ ఏం జరగబోతాయని ఎదురు చూస్తున్నాడే తప్ప, అసలు ఈ పనిలో నాకు ఈ మానసికమైన బాధ ఏంటో బాబని ఇప్పుడు అనుకోలేదు అందన్నాడు. ఇంకెన్న ఎంతకాలమే నువ్వు బాధపడేదని క్వశ్చన్ ఏమి, ఎంతకాలం బాధపడదు, రానున్న కాలం రానే వచ్చింది, ఇప్పుడు నేను చేయాల్సిన పని ఉంటుంది సమయం, బయలుదేరను బయలుదేరు పదహారు అధ్యాయం కుమారుల్లో, అతని కుమారుల్లో అతను నేను రాజుగా నియమించను, సమయలు నేను ఎట్లు వెలుగును, నేను ఎట్లు వెలుగును, నేను వెళ్ళిన సంగతి తోలు నిర్ణయాలా, అతను నన్ను చంపునగా యెహోవా ఈ ఒక పేరు తీసుకుని పోయి యెహోవాకు బలిపశువును వదిలించుటకై వచ్చిందని చెప్పి ఎట్టయని బలార్పణకు పిలువును, ఎట్టయని బలార్పణకు పిలువుము, అప్పుడు నువ్వు చేయవలసిన దాని, అప్పుడు నువ్వు చేయవలసిన దానిని నీకు తెలియజేసి, నీకు తెలియజేదు. నువ్వు ఇక సిస్టమ్ చూడండి ఎలా మారిపోయిందో, ఒకప్పుడు సమయాలకు భయపడేవాడు ఎవరు, చౌడు ఈ గ్రంథం ఇంటికి ఉన్నారు చదవడం బాగా అర్థమవుతుంది, ఒకప్పుడు సమయాలకు భయపడేవాడు సౌలు, ఇప్పుడు సమయాలే అంటే ఒక మనిషికి అధికారం వచ్చిన తర్వాత ఎలా అయిపోతాడు అన్నమాట, ఎక్కడి నుండి ఎదిగామో అక్కడున్న ఆ స్థలాన్నే తొక్కేయాలనుకుంటాం అన్నమాట, అదే చెప్తున్నారు. అధికారం రాకమునుపు సమయాలకు భయపడేవాడు, అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు సమయాలే భయపెడుతున్నాడు, అధికారం అంత భయంకరమైన అన్నమాట. ఒక మనిషి ఓడలోకి వెళ్ళాడంటే ఖచ్చితంగా ఎవరి ద్వారా అయితే బ్యాక్ బోన్గా నిలబడతాడో అవసరమైతే ఆ బోన్నే తీసేయాలనుకుంటాడు, అంత క్రూరమైంది అధికారం. అలాంటి అధికారిగా ఉన్న సౌల్ని తొలగించడానికి మరి ఈ సిస్టమ్ అంతా నేను జరిగించాలంటే ఎలా తింటాను, డైరెక్ట్ కోపం ఓపెన్ అయితే మాట్లాడేస్తాను అడుగుతా అన్నాడు. ఇదంతా ఏం బహిరంగంగా తెలుగు, నువ్వు ఒకటే తెలియదు, దాదీ తండ్రి ఉన్నాడు కదా అని పిలు, బలివ్వాలని చెప్పు, బలివ్వాలని చెప్పి పిలు. అక్కడ పిలిచిన తర్వాత ఒక సిస్టమ్ నీకు అర్థం కాదు, నేను వాళ్ళ కుమారుల్లో తన కుమారుల్లో ఒకరిని నేను నియమించుకుంటాను, ఎలా ఉంటాడు తండ్రి అన్న క్వశ్చన్ లేదు, ఎలా ఉండాలన్న ఆలోచన సౌలు సమయానికి లేదు, తను చూడగా చూసిన వెంటనే మాత్రం ఇన్స్పైర్ అయిపోతుంది. అదే చూడండి సెలవు చెప్పిన బెత్రహేమునకు వెళ్ళను, ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానంగా వచ్చుచున్నావా అని అడగగా అతడు సమాధానంగానే వచ్చింది. చూడండి సమాజంలో ఒక దైవజన్ను కూర్చున్న టాక్ ఎలా ఉంది, భయం అంటే దేవుని తరపున ఒక వ్యక్తి నిలబడిన వ్యక్తి సమాజం మధ్యకి వస్తున్నాడంటే సమాజానికి ఆ రోజుల్లో ఎలా ఉండదు అనమాట, దేవార్తం తెస్తాడో శుభవార్తం తెస్తాడో దుఃఖకరమైన వార్తం తెస్తాడని దైవజనుడు వస్తుంటే భయపడుతున్నారు పబ్లిక్. ఈరోజు మార్గం లేదు, అంటే ఆ రోజుల్లో ఒక దైవజనం చూడగానే సమాజం అంతా భయపడేది,
సమూయేలు రాకకి పెద్దలందరూ గుమికూడి డిస్కషన్ చేసుకుంటున్నారు. మంచి వార్తలు వస్తున్నాడా లేకపోతే ఎలా వస్తున్నాడు అసలు, అంటే దైవ జోడికి అంత హోదా ఉండదు అనమాట. ఈరోజు కూడా ఉంటుంది, కాకపోతే ఆ హోదాను పడగొట్టి లేనిపోని ఆటల మీద మమకారం పెంచుకున్నాం గనక పోయింది. లేదంటే ఖచ్చితంగా ఒక నీతికి నిజాయితీకి నిలబడి దేవుని వాక్యం తరపు నిలబడ్డవాడు ఎవడైనా సమాజానికి ఇప్పటికైనా దైవమే. ఒక విషయం గుర్తుపెట్టుకుని ఎగ్జాంపుల్ ఇస్తాను, ఉత్తముడి దగ్గర ఒకలా మాట్లాడతారు, మంచి క్యారెక్టర్ లేని వారి దగ్గర మనుషులు ఒకలా మాట్లాడతారు. ఎందుకు, వీడు మంచోడు అని ఐడెంటిఫై చేస్తారు అనుకోండి, వారి దగ్గర మాటలు కూడా పూలకన్నా జాగ్రత్తగా మాట్లాడతారు. ఎందుకు అంటే మంచి అన్న దానికి ఒక మంచి స్థానం ఉంది సమాజం, అది దైవాన్ని కూర్చున్న స్థానం. ఆ మంచి కలగలకు నిలబడ్డాడు అనుకోండి, ఖచ్చితంగా సమాజంలో గౌరవం ఇప్పటికీ పోదు అని స్వామి చెప్తుంది. ఆ రోజున ఐదు వచ్చిన మీరు చుట్టులే నాతో కూడా బలికి రండి చెప్పి, బలికి రండి చెప్పి కుమారులను శుద్ధి చేసి, అతను కుమారులను శుద్ధి చేసి బలి అర్పించింది. బలి అర్పించి వారు వచ్చినప్పుడు అతడు ఏలియాబును చూసి నిజంగా యెహోవా అభిషేకించి వారు ఆయన ఎదుట నిలిచి ఉన్నారని అనుకోని, అయితే యెహోవా సమయంలో ఎలాగో తరలించు, యెహోవా సమయంలో ఎలాగో తరలించిన అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతను తోసివేసి ఉన్నాను. చూసారా, ఇక్కడ విషయం గుర్తెట్టుకోండి, సమయంలో దేవుని తరపున దైవం. ఎవరిని చూసి ఇప్పుడు రాజు అనుకుంటున్నాడు, ఎవరిని? ఎలియాబును చూసి ఇక్కడ ఎదిగట్టుతున్నాం చూడడానికి చాలా గంభీరంగా ఉన్నాడమ్మా, ఖచ్చితంగా ఇక్కడే రాజు. అంటే కొన్ని సందర్భాల్లో బలమైన దైవజనులు కూడా లోకంలో ఉన్న పరిస్థితులను బట్టి తప్పుడు అభిప్రాయాలు కలిగి ఉంటారు. అక్కడ అది దక్కలు అంటే మనం తీసుకున్న నిర్ణయం ఒకసారి సరైనది కాకపోతే మనం ఎంత భక్తిగా ఉన్నా కానీ అది దేవుని ఆలోచన ప్రకారం అయిందా కాదన్నది మనం ఎదురు చూడాలి. కానీ మన ఆలోచన బట్టి నిర్ణయం తీసేసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా దేవునికి వ్యతిరేకం అవ్వచ్చుంది. మీరు ఏదో గొప్పగా అంటున్నారు కదా, ఆ గొప్పగా అంచినది మనుషులు గొప్ప చేసింది నాకు నచ్చదు, అది కొత్త నిబంధన కూడా ఉంటుంది. మనుషులు ఘనంగా ఇచ్చినది దేవుని దృష్టికి ఎంత నీచమైనది, అసహ్యమైనది. ఈ పాత నిబంధనలు ఈ పదాలు టచ్ చేసి అనుకోండి, దేవునికి అసహ్యమైనది ఏముంది బలి చెప్పండి? దేవుడు నచ్చిన బలి అవుతుంది, చాలా నీచమైన బలి అని అస్సలు నచ్చదు. చెప్పండి, పందిని బలేయడం అంటే దేవునికి అస్సలు నచ్చదు. అంటే సమాజంలో గొప్పగా చూసేది దేవుని చూసి ఇప్పుడు ఏ బలిలో ఉంటుంది చెప్పండి? పందిని బలేసినట్టు ఉంటుంది అనండి, పంది మాంసం. అంటే పంది ఎంత నీచమైన బలి కార్యక్రమం అలా కనబడుతుంది నాకు కనిపించని చెప్పినాడు ఎవరు? దేవుడు అంటే సమాజంలో ఒక సంఘం గొప్పదైనా ఒక సంస్థ గొప్పదైనా కానీ దేవుని దృష్టికి ఎలా ఉంటుంది చెప్పండి? నీచంగా ఉంటుంది. మనుషులు అతను రప్పింపగా కోరుకున్న లేదని అప్పుడు ఎస్ఐ అమ్మాను పిలవగా అతడు ఇతను కోరుకున్న లేదని అంటే తన ఏడుగు కుమారులను తమ్మీరెదురు పిలవగా తమ్మీరు యెహోవాను కోరుకోలేదని చెప్పి నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని ఎస్ఐ అడగగా అతడు ఇంకాను కడసరి వాడు కూడా ఉన్నాడు. అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పి ఆడు గొర్రెలను కాయచున్నాడని చెప్పను. ఇక్కడ మంచి మ్యాటర్ ఉన్నది. ఇంకా ఎంతమంది ఉన్నారా, ఎవరో దేవుడికి నచ్చట్లేదు అసలు ఇందుకు ఇంకా పిల్లలు ఎవరు ఉన్నారంటే ఇంకా కడసరి వాడు అప్పుడు ఉన్నాడు. ఆ కడసర వాడు చాలా గొడుసైన వాడు అన్న సంగతి ఎవరో తెలుసు? దేవుడికి తెలుసు, సమీరుకి తెలియదు, సత్యానికి తెలియదు, దాయి అందరికి అంతకన్నా తెలుగు విషయం గుర్తుపెట్టాడు. అసలు ఇక్కడ జరుగుతున్న సందర్భంలో అసలు ఈ సిస్టమ్ ఏంటన్న సంగతి సమీరుడు తప్ప ఎవరికి
తెలియదు అసలు ఏంటి ఆశీర్వాద కార్యక్రమాలు ఏంటి ఈ రమ్మండు ఏంటి కొమ్మండు ఏంటన్న సంగతే సమయంలో హృదయంలో తప్ప ఎవరికి తెలియదు అదొక్క సమయం తెలుసు నేను రాజుని ఎన్నుకుంటున్నానన్న సంగతే సమీరు ఎవరు తెలియదు కదా ఇంక్లూడింగ్ దావీదుని కూడా తెలియదు అన్న మీరు ప్రత్యేక కార్యక్రమం నిమిషం ఇవి ఆశీర్వదిస్తున్నారన్న మనసులో ఉన్నాడు ఎవరు అసలు ఎవరికి తెలియదు ఇది అసలు పబ్లిక్కే తెలీదు సౌలు సౌలు పట్టాభిషేకం జనాలకు తెలుసు దావీదు పట్టాభిషేకం ఎవరికి తెలీదు దేవుడు ఎన్నుకునే సిస్టమ్ ఇప్పుడు సమాజంలో పబ్లిసిటీ అనేది ఉండదండి ఒరిజినల్ ఎప్పుడు పబ్లిసిటీ ఉండదు డూప్లికేట్ ఎప్పుడు ఏముంటుంది పబ్లిసిటీ ఉంటుంది అసలు తెలీదు ఇక్కడ ఏమని దావీదుని పరిచయం చేస్తాడు తెలుసా ఒకడు ఉన్నాడు నా కొడుకు వాడు గొర్రెల్ని కాచేవాడు సౌలు ఏం కాచేవాడు కాచేవాడు మనవాడు అసలు ఆ కల్చరే మనం తెలిసిపోతుంది ఆయన గాడిదని కాచేవాడు మనవాడు గొర్రెల్ని కాస్తున్నాడు గాడిద స్వభావం వేరు గొర్రె స్వభావం వేరు మరి ఆ వారు ఎన్నుకున్న విధానం ఏంటో మనకు తెలియదు కానీ అంత సంకల్పం ఏంటో మనకు తెలియదు కానీ గొర్రెల్ని కాస్తున్నాడు గొర్రెల్ని కాస్తున్నాడు ఈ గొర్రెల్ని కాస్తున్న ఈ గొర్రెల కాపరి రానున్న గొర్రెల కాపరికి సింబల్ చూశాను భవిష్యత్తులో రాబోయే ఒక నిజమైన రాజుకి దావీదు సింహాసనాన్ని ఆకాశం ఉన్నంత వరకు పరిపాలించే రాజుగా రాబోతున్న ఆ మెస్సేకి మొదటిగా చూసినగా నిలబడిన వ్యక్తి ఎవరు తెలుసా దావీదు ఈ గొర్రెల కాపరి రాబోతున్న గొర్రెల కాపరికి చూసిన దైవ సంఘం బలం బయలులో చూస్తుంది రాబోతున్న వాడికి రాబోతున్న ఆ పరిచయం చూడండి ఏం చెప్పడం ఇవ్వడంటే మా వాడు గిరదల పెంచి తిరుగుతుంది ఏం చెప్పట్లేదు అక్కడ ఏమని చెప్తున్నాడు గొర్రెని కాస్తాడండి అక్కడ ఎక్కడ అడుగుతూ ఉన్నాడు అడిగి వాళ్ళు అచ్చేది ఎవడు అడిగిన కమ్మని చెప్తాం కింద ఏం జరుగుతుంది అందుకు సమయాలు నీవు అని పిలువ నమ్మించు అక్కడ ఇక్కడికి వచ్చే వరకు అతడు ఇక్కడికి వచ్చే వరకు కూర్చున్నామని ఎక్కేదో చెప్పగా చూసారు ఏమంటాడు వెయిట్ చేద్దాం అంటే దేవుని పని కోసం అవసరమైతే దేవుని ఆలోచన ప్రకారం ఎంత తయారైనా వెచ్చేస్తాం మనం ఏం చేస్తాం దాంట్లో ఎక్కువైందంటే గడియారం ఇంకా చెబుతున్నాడు ఇంకా చూస్తాం అదే కదా అరే దేవుని పని దేవుని పనిలో ఉండి అలా ఉందా దేవుని పనిలో ఉన్నవాడికి ఆలోచన ఎలా ఉందో ఒక కార్యక్రమం నిమిత్తం దేవుడు నన్ను పంపాడంటే అది దేవునికి అనుకూలం అయ్యేంత వరకు నేను కదలనే కదనాడు ఒక దైవ దేవుడు లేదా ఇస్రాయేల్కి మధ్యవర్తి వెయిటింగ్ చేస్తున్నట్టు ఎవరి కోసం ఎంత ఎంత దిగిపోతున్నాడు భక్తులు ఆయన వచ్చేంత వరకు నేను ఉంటాను ఆయన కూర్చున్నా కావాలంటే మనం అలా అంటాం ఒక మంచి స్పీకర్ బాగా ఇరిగిపోయి స్లైడ్లో మీరు చేస్తున్నాం అనుకోండి బాగా కాళ్ళు ఈ బిఎండబ్ల్యూ కాళ్ళు వేసుకుని మంచి మంచి ఎన్నో ప్రసంగాలు చేస్తున్నాం అనుకోండి దేవుని కొరకు కార్యక్రమం వచ్చిన తర్వాత ఎవరైనా రాలేదనుకో మనం ఏం చేస్తాం వాళ్ళ కోసం వెయిటింగ్ చేస్తాం ఇచ్చి వస్తానని వచ్చింది ఏమి రాలేదు కానీ వాల్యూస్ తెలుసాల్సి రాలేదు నేను నెక్స్ట్ మంత్ నాకు క్లాసు పిలకండి నేను అలా రాలేదు కానీ నేను రాను అంటాం ఎదిగేసరికి మనిషికి వదగడం అనేది లేదు అది భక్తుల జీవితాల్లో మాత్రం మనకు కనబడుతుంది ఎంత గొప్పవాడంటే సమయంలో చిన్నవాడు ఇంత గొప్పవాడు అలాంటి గొప్పవాడు దావీదు కొరకు నేను వెయిటింగ్ చేస్తాను వెయిటింగ్ చేసిన తర్వాత హీరో రానే వచ్చాడు ఎవరా హీరో ఆయన కూడా ఏదైనా అనుసంధానం లేనివాడు బలహీనడు ఏం కాదు ఎవరు చూడండి హీరో ఎలా ఉంది అప్పుడు వాళ్ళకి తిరుగునిపించి లోపల కొడుకుని వచ్చింది అతడు ఎర్రని వాడు అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడు చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను చూచుటకు సుందరమైన వాడునై ఉండెను అన్నలో చూడడానికి బాగున్నాడు ఇప్పుడు దావీదు చూడడానికి బాగున్నాడు ఇప్పుడు దావీదు అందాన్ని బట్టి ఇప్పుడు ఎవరు రాజు చేస్తున్నారు సౌలు సమీరు రాజు చేయట్లేదు అందాన్ని బట్టి రాజు చేయట్లేదు ఇప్పుడు దేన్ని బట్టి రాజు చేయాలనుకుంటున్నాడు మనసును బట్టి దావీదు అందరం ఎవరు కదండి ఇస్రాయేల్ మీద కావాలని యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు అందరం నెరవేర్చుకుంటే అర్థం అది నరిగిపట్లు ఎవరు అందంగా ఉన్నాడు మా దాంట్లో నెరవేర్చుకుని అంటారు లేదు అందాన్ని బట్టి కదా పట్టాభిషేకం జరిగేది దావీదికి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి ఆ క్వాలిటీస్ ఉండదు కీర్తన గ్రంథం బాగుంటుంది కీర్తన గ్రంథం మంచి మాట గ్రంథకర్త పరిచయం చేస్తుంటాం కీర్తన గ్రంథం 78 అధ్యాయం కీర్తన గ్రంథం 78 అధ్యాయం 71-2
పాడి గొర్రెలను వెంబడించడం పాడి గొర్రెలను వెంబడించడం మానిపించి తన ప్రజలైన యాకోబును తన ప్రజలైన యాకోబు అంటే ఇశ్రాయేలును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించను ఆయన అతన్ని రప్పించను అంటాడు ఏమని పాడి గొర్రెలను వెంబడించడం మానిపించి ఇప్పుడు ఇశ్రాయేలును రాజు చేస్తున్నారు ఎవరు మానిపించి అనే పదం చూడండి ఎవరు చేస్తున్నారు దేవుడే రాజవ్వాలని రాజుగా జనాలకి ఏమి దావీదు పరిచయం అవ్వలేదు రాజుని సమయలేమి రాజుని చేయలేదు ఇప్పుడు దేవుడే సాక్షాత్తు మానిపించి చేస్తున్న ఉద్యోగం మానిపించి ఇప్పుడు రాజుగా నిలబెడుతున్నాడు ఎవరిని దావీదు పాడే గొర్రెలను మానిపించి తన ప్రజలైన యాకోబును తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును నిలబెట్టగై ఆయన అతను రప్పించను రప్పించను అతడు యథార్థ హృదయుడే ఇదండి యాకోబు దావీదుకున్న క్వాలిటీ అంటే అతడు యథార్థ హృదయుడే వారిని పాలించను వారిని పాలించను కార్యములందు నేర్పరియే వారిని నడిపించను అంటే దావీదుకున్నది ఏంటి యథార్థమైన హృదయం అంటే దావీదుకి అంత మంచి హృదయం చెప్పిన తప్పు చేసిన తర్వాత కూడా పశ్చాత్తాపంతో పరుపులు తడిచిపోయినా ఎక్కడెవరు చేసిన తప్పుని నిజాయితీగా మంచి హోదాలు ఉన్నా ఒప్పుకున్నాడు ఎవరు అంటే అంత మంచి యథార్థమైన హృదయంతో ఒక సొంత నీతిని సమాజం నుంచి జీవించడానికో లేదా తనకున్న క్యారెక్టర్ ఏదో గొప్పతనం సమాజాన్ని జీవించడానికి ఏమి ప్రదర్శన ఏం చేయలేదు మరి ఏం చేసేదంటే తన యథార్థమైన హృదయంతో తన ప్రజలను పరిపాలించాలనుకున్నాడు దేవుని ప్రజలు అది నచ్చింది దేవుని ఇష్టాలు ఇచ్చింది గొర్రెల కాపరుగా ఉన్న ఈయన రాబోతున్న గొర్రెల కాపరుని చూసిన నీకు ఇదే పరిచయం లేదా ఇదే విధానం ఇదే పదాలు మనకు మన ప్రశ్న బంధంలో కనపడి ఉన్నాం యోహాను సువార్త యోహాను సువార్త పదే అధ్యాయం యోహాను సువార్త పదే అధ్యాయం నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టాను ఏం చెప్తున్నాడట నేను గొర్రెలకు మంచి కాపరిని గొర్రెల కొరకు కాపరి ఏం చేస్తాడట ప్రాణం పెడతాడు ఖచ్చితంగా ఈ లక్షణం భవిష్యత్తులో యేసుక్రీస్తుని సూచిస్తున్న వ్యక్తికి ఉండాలో వద్దా ఉండాలి మరి ఈ లక్షణం అనుకుందా ఉంది ఒక రోజు ఒక విషయం జరుగుతుంది చెప్తాను అదేంటంటే ఎరుగుబంటి సింహం గొర్రెల మీదకి వస్తాడు గొర్రెల మీదకి వచ్చేసరికి గొర్రె కదా పోనీ మిగిలిన గొర్రెని తీసుకెళ్ళి బతుకుంటే ఏం తిన్నాం ఏదో ఆకుంటుంది గొర్రెలు తినబడుతుందా ఈ గొడవ ఏంటారు బాబు ఇది ఎలుగు బంట రావడం ఏంటి సింహాలు ఏంటి ఏంటి తడుగుని పోదాం అనుకోలేదు ఎవరు కాదు గొర్రె పిల్లని రక్షించేదానికి తన నోటులో ఉన్న గొర్రెను తీయడానికి సింహపు నోరుని తీసేది మంచి గొర్రెలు కాపరు గొర్రెలు కూడా ఏం చేస్తాడు ప్రాణాన్ని పెట్టడానికి సిద్ధమే ఇప్పుడు ఎవరు అది అది దేవునికి నచ్చింది అంటే అందాలంటే దేవుడే దేవుని పని చేయడానికి సమయాలు ఎన్నుకోలేదు లేదా దేవుని పని చేయడానికి అందాన్ని బట్టి దేవుడు ఎన్నుకోలేదు మనకు ఉన్న స్వభావం ఏంటంటే ఒక గొర్రెను రక్షించడానికి ఒక మూగ జీవిని రక్షించడానికి ప్రాణాలనే తృణప్రాయాలని ఏం చేస్తున్నాడంటే ఎలాంటి ఫిగరే నాకు కావాలి దాంతోడే కావాలి నాకు దేవుడు ఎప్పుడైనా శైలాలని వస్తుంది ఇలాంటివాడు నాకు కావాలి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా వస్తున్నాడు చూస్తే అలాంటివాడు ఇది ఇది సూచించడానికి ఆ రోజు నిలబడ్డాడు అదే మాటను మహనీయుడు మరలా మొదటి వందేళ్లలో మాట్లాడుతున్నాడు అదే అంటున్నాడు ఏమన్నా కింది జరుగుతుంది జీతగాడు గొర్రెల కాపురు కాదు కనుక జీతగాడు గొర్రెల కాపురు కాదు కనుక గొర్రెలు తన కానందున గొర్రెలు తన కానందున తోడేలు వచ్చి చూసి తోడేలు వచ్చి చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవు గొర్రెలను విడిచిపెట్టి పారిపోవు తోడేలు తోడేలు ఆ గొర్రెలను కట్టి చెదరగొట్టును చెదరగొట్టును జీతగాడు జీతగాడే కనుక జీతగాడు జీతగాడే కనుక గొర్రెలను గుర్చి లక్ష్యం చేయక పారిపోవు గొర్రెలను గుర్చి లక్ష్యం చేయక పారిపోను క్రూరమైన మృగం వస్తే గొర్రెలు ఏం చేస్తాడు జీతగాడైతే పారిపోదాను జీతగాడుకు ఉన్న లక్ష్యం ఏంటంటే జీతం వస్తే చాలు నెల గడిచిపోతుందా లేదా నెక్స్ట్ అది ఏమి ఇబ్బంది మనకేంటి అంటే సంఘం మీద ఉన్న వాళ్ళు ఎలా ఉండకూడదు ఇది ఒక సిస్టమ్ ఏదో అలా గడిచిపోతుంది యాదృచ్ఛ్యంగా జరిగిపోతున్నట్టుగా ఉండకూడదు సంఘం మీద
సంఘం చర్చ్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ అవసరమైతే చర్చ్ వరకు నేను బలైపడాలి చర్చిని ఇప్పుడు ఎలా చూసుకోవాలి అనే చర్చ్ అక్కడ చర్చికి ఏమన్నా ముందు నేనుందనన్న అవగాహన పరిపాలిస్తున్నాడు ఉండాలి అది ఉందా లేదు ఆ వస్త చూద్దాం లేదా లేదు లే మానే మానే పోనీ ఆ టైటిల్లో చెప్పండి జనాలు అంటే గొర్రెలు సంఘంలో ఉన్న వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ చెదిరిపోకూడదు అవసరం అయితే వాళ్ళని రక్షించడానికి దుష్టమృగం ఆ సాతాను నుండి రక్షించడానికి అవసరం అయితే వీళ్ళని నిలబెట్టడానికి నా ప్రాణాలు పోయినా పర్లేదని ఒక సాపురం ఉందంటే మన అందరం అలా ఉండాలని ఉంటాం అలాంటి లక్ష్యం దాదుకుంది అలాంటి అనుభవం దాదుకుందని ఆ అనుభవాలన్నీ దేవుడి బల ఉన్నట్టు నాకు ఉపయోగపడుతుంది ఎలా అయినా సరే నాకు కావాలనుకుంటున్నాను ఒక విషయం చెప్తాను సౌలు సౌలుగా ఉన్న పౌలు మార్కమునకు సౌలు సౌలుగా ఉన్న ఆయన ఒక మనిషిని చంపడానికి దేశాలు దేశాలే దాటేస్తున్నాడు దేశాలు దేశాలే దాటేస్తున్నాడు మనకి ప్రాణాధారమైనట్టుగా క్రైస్తవులను చంపడమే మూల ఉద్దేశంగా పెట్టుకున్నాడు ఎవరు సౌలు ఒకని చంపడానికే గుర్రాల మీద ప్రయాణం చేసి దేశాలు దేశాలే దాటేస్తున్నాడంటే ఇలా దూడు మారాడంటే ప్రపంచాన్నే కుదిపేస్తాడన్న సంగతి దేవుడు సౌలు మనసులో పౌరులు చేశాడు ఈయన కావాలనుకున్నాడు అంటే వెంటనే ప్రవేశం ఏం చేస్తున్నా సౌలు ఏం చేస్తున్నా అసలు నువ్వు హింసిస్తున్నది ఎవరినో తెలుసా నన్ను సంఘాన్ని హింసిస్తున్నావు కదా నన్ను హింసిస్తున్నావు అనగానే ఆ తర్వాత జరిగిన మార్పులను బట్టి సంపడానికి బయలుదేరాడు ఇక దేశాలు దేశాలు తిరిగి అంటే దేవుడు ముందు ఒక మనుషులు ఉన్న స్వభావాన్ని చూస్తాడు ఇస్రాయేలుకి రాజును ఎక్కించడానికి ముందు ఇప్పుడు దావీదు యొక్క స్థితిగతుల్ని దేవుడు అంచనా వేస్తున్నాడు అపాయం వస్తుంది దావీదు యొక్క స్థితిగతుల్ని అంచనా వేస్తున్నాడు అందుకే ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆ 16 అధ్యాయం ఇప్పుడు ఎవరు ముందు ఆశీర్వదిస్తారు 16 అధ్యాయం మాట ఉంటుంది 16 అధ్యాయం మొదటి సమయాల గ్రంథం 16 అధ్యాయం మొదటి సమయాల గ్రంథం పన్నెండు తైలపు కొమ్మును తీసి వారి సహోదరుల వారికి అభిషేకం చేసను నాటి నుండి ఎక్కువ ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను ఆ తర్వాత సమయంలో లేచి రామాకు వెళ్ళిపోయాను రామ రాము రాత్రి చెప్పాం కదా రాము అంటే ప్రధానికి అర్థం ఏం చెప్పాను రాము అనే ప్రధానికి అర్థం రాముడు నుంచి బాలుడు అదే ఉంది కదా రాము అన్న పదానికి ఒక అర్థం ఉంటుంది చెప్తుంది బైబిల్ ఉంటుంది రాము అనే పదానికి ఉత్తముడు ఏదో ఉంటుంది ఉత్తమ ఎవరికి రాయన టైం అతనికి ఈ రామాకి వెళ్ళిపోవడానికి ముందు సమూయేలు ఎవరిని ఆశ్రయిస్తున్నాడు అన్నల ఎదుట అన్నల ఎదుట అంటే తమ్ముణ్ణి దేవుని పని నిమిత్తం ఏర్పాటు చేసుకుంటాను ముందు ఇప్పుడు ఎవరి ముందు చేస్తున్నాడు సీక్రెట్ ఏదో పక్క తీసుకుంటా దేవుడు అన్నల ఎదుట చేస్తున్నాడు ఇవో మీ అందరిలో మీ తమ్ముడు నాకు నచ్చని చూసినగా చేస్తున్నాడు నాన్న ముందు అన్నల ముందు ఆశీర్వదిస్తూ జరిగిన కార్యక్రమం మనసులో దావీదు పెట్టుకున్నాడు ఎన్నిక చేసి సమూయేలు రామా గెలుస్తాడు ఇది సమూయేలుకు తెలుసు ఆ తర్వాత దేవునికి తెలుసు అతను ఎందుకు ఆశీర్వదించాడన్న సంగతి అక్కడ ఉన్నవాడు ఎవరికి తెలియదు కానీ ఆత్మ మాత్రం దిగేసిందండి ఎవరి మీదకి దావీదు ఆత్మ బలముగా దిగిందండి ఎప్పుడైతే ఎక్కువ ఆత్మ బలంగా దిగుతుందో ఇంకా మన ఒడి చేసే కార్యక్రమాలు మామూలుగా ఉండవు దేవుడి పనులు ఏడుగు ఉన్నప్పుడు కార్యక్రమాలు ఒకలా ఉంటాయి అప్పుడప్పుడు మనం ఎక్సైట్గా ఉంటాం చూసారా ఆ కార్యక్రమాలు ఒకలా ఉంటాయి దావీదు చాలా వేడిగా ఉన్నాడు ఆ వేడిగా ఉన్నప్పుడు ఆ తాకు జనాల్లో కూడా వెళ్ళిపోయింది వాడికి దేవుడు తోడున్నాడన్న సంగతి జనాలకు కూడా ఎందుకంటే అదే ఉంటుంది వాడికి దేవుడు తోడున్నాడు వాడికి దేవుడు తోడున్నాడు సంగతి తెలిసిపోతుంది ఇదంతా జరుగుతున్నాడు మనకు అర్థమైపోవాలి యేసుక్రీస్తు మీద కూడా పరిశుద్ధాత్మను బలంగా దిగి ఎక్కడ దిగుతుంది బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన మీద దిగి అరణ్యానికి తీసుకుపోయి కష్టాలు కష్టాలు పరిచయం చేస్తాడు ముందు రాజు అవడానికి లేదా రాజుగా సింహాసనం మీద సమాజానికి జీవించడానికి సిలువ ఎక్కడానికి ముందు ఏం జరుగుతున్నాయి
ఆత్మ ప్రభావంతో కష్టాలు ప్రారంభం. సేమ్ దావీదు కూడా ఏ ప్రార్థన సేమ్. ఎందుకంటే ఇతను రాజు అయిపోతున్నాడు కాబట్టి అతను రాజు అవ్వాలంటే ముందు రాజు అధికారంగా ఉన్నవాడు ఎలా నలిగిపోతాడో ముందు ఎవరు చూడాలి? దావీదు చూడాలి. అవునా కదా? రాజధికారం డైరెక్ట్ వెళ్ళిపోవడం అనుకోండి, ఏం తెలియదు రాజుకి. అసలు నువ్వు ముందు రాజవి, ఒక రాజు ఉన్నప్పుడు వాడి కింద నువ్వు పనిచేస్తున్నప్పుడు ఒక మనిషి ఎలా నలిగిపోతాడో దావీదు చూడాలి. ఎందుకంటే నెక్స్ట్ రాజు నువ్వు కాకపోతున్నావు కనుక ముందు ప్రాక్టికల్ గానే నీకు జీవించాలనుకున్నాడు. అంటే ఆత్మ దిగింది కానీ మేము ఎందుకు పక్క తీసుకెళ్తే సింహాసనం చేయలేదు. తర్వాత మన ఒక టాలెంట్ ఉంది, ఏంటి? మంచి ఇన్స్ట్రుమెంట్ బాగా వాయించాడు. ఏంటది? సితార వాయిస్తాడు బాగా, సితార వాయిస్తాడు. ఈ సితార వాయించడం ఆత్మ దావీదు మీద దిగడం, సౌలు దావీదుని సౌల్ని ఆత్మ వదిలేసి దావీదు మీదకి రావడం, ఇదంతా జరుగుతున్నప్పుడు ఈ కార్యక్రమాలకు దేవుడు ఉన్నాడని చదువుతున్నప్పుడు మనం అంచనా వేసుకోవాలి. ఓకే, దావీదునేమో ఆత్మ దిగింది, సౌలేమో ఏదో ఆత్మ వదిలేసింది. ఇప్పుడు ఆ ఆత్మ వదిలేసిందని తీరు మీదకి ఏ ఆత్మ దిగిపోయింది? దురాత్మ దిగిపోయింది. ఈ దిగిన ఆత్మ ఎక్కడో పశ్చిమాసియా నుంచో లేదా ఆఫ్రికా నుంచో భూ దిగాంతాల నుంచో లేదా ఏదో గ్యాలక్సీ నుంచి రాదు. సరాసరి ఎక్కడ నుండి వస్తుంది? దేవుడి దగ్గర నుండి, యెహోవా దగ్గర నుండి ఒక దురాత్మ దిగి, అంటే యెహోవా దగ్గర నుండి ఒక దురాత్మ దిగుతుందంటే ఇది ఖచ్చితంగా అక్కడ జరుగుతున్న పరిస్థితులన్నీ దేవుడు అంచనా ప్రకారమే జరుగుతున్నాయి. దేవుడు అనుకున్నాడు ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, వీడు వస్తాడు, వీడు అయ్యి వీడు వెళ్తాడు, ఒక ఆత్మ జరుగుతుంది. వీడి మీద ఇలా జరుగుతున్నప్పుడు ఇక్కడ ఈ పరిస్థితుల్లో దావీదు అనుభవం పొందండి. నలిగిపోవాలి. అధికారం కింద ఒక మనిషి ఎలా ఉంటాడో అతను తెలియాలి. అంటే పంపడు, ఆ పంపిన తర్వాత జరిగే సిచ్యువేషన్ వెళ్ళడానికి ముందు మీకు కొంత రిఫర్ చేస్తాను రాసుకుంటూ ఉపయోగపడతాయి. ఎబ్రి పత్రిక గొర్రెలు కాబట్టి వస్తుంది. ఎబ్రి పత్రిక, ఎబ్రి పత్రిక 13:10, ఎబ్రి పత్రిక 13:20. మన ప్రభు నిత్యమైన నిబంధన సంబంధంలో రక్తం బట్టి గొర్రెల కాపరి, గొర్రెల కాపరి అయిన యేసు, గొర్రెల కాపరి అయిన యేసు అని మన ప్రభువును, అని మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము, నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి, రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన, మృతులలో నుండి లేపిన సమాధానకర్తయు దేవుడు, సమాధానకర్తయు దేవుడు యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు ద్వారా మృతికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు, మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోను, ప్రతి మంచి విషయములోను చిత్త ప్రకారము చేయుటకు, తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచిన దాకా, మిమ్మల్ని సిద్ధపరచిన దాకా. ఎబ్రి పత్రికలో మంచి పదాలు వాడేసేటండి. మనలో జరిగించు ప్రతి మంచి పనులకు, మనలో జరుగుతున్న ప్రతి విషయానికి దేవుని చిత్త ప్రకారం చేయడానికి ఇప్పుడు ఎవరిని సిద్ధం చేస్తున్నారట? దేవుడు వాడుకున్న వాడిని ఆ పరిస్థితులకు అనుకూలంగా సిద్ధం చేస్తున్నాడు అన్నమాట. ఓకే, ఇప్పుడు దావీదు రాజు అవడానికి పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. అసలు నేను రాజుగా వెళ్తున్నాను, ఆల్రెడీ నేను రాజు అయిపోయానన్న సంగతి దావీదుకి తెలియదు. అసలు ఆ నాన్నకే తెలియదు, అలా అన్నకి తెలియదు, ఎవరికి తెలియదు, సమీరే తెలుసు, దేవుడు తెలుసు. నేను రాజు అయిన సంగతి తెలియదు. తెలియపోయేసరికి ఈ పరిస్థితుల్ని, అంటే దేవుడు ఈ గొర్రెలు కాప, నిజమైన గొర్రెలను కాపాడు యేసుక్రీస్తు పరిచయం చేయడానికి పౌలు వాడుతున్న పదాల్లో మనకు ఆంతర్యం ఏం కనబడుతున్నట్టు, కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు దేవుని సంకల్పం ఉన్నట్టుగా పౌలు చెప్తుంది. అంటే ఇప్పుడు ఈ నెలతున్నప్పుడు దావీదు రాగానే ఇప్పుడు మనోడికి ఏముండేది? దురాత్మ దిగేది ఎవరికి? సౌలు. దురాత్మ దిగడానికి ఇప్పుడు మందేంటి? సితార వాయించడం. అంటే ఆ రోజుల్లో దయ్యాలు పట్టడం అనేది ఒక వాడికి ఏదో ఉండేది అది అవగాహన. ఈ రోజుల్లో దయ్యాలు పడితే ఇప్పుడు ఏం చేస్తారు? వాడికి ఏం చేస్తారు? చెప్పులు పడతారు. మరి ఆ రోజుల్లో చెప్పులు ఇచ్చి కొడతారో ఏమి రాకుండా కల్చర్ అవుతుంది. ఏంటి, ఏమన్నా మనిషి మానసికంగా ఆత్మ పట్టినట్టు ఏమన్నా ఉంటే వాడి మనసును మార్చడానికి ఏం చేసేవారు? సంగీతం వినిపించారు. అంటే మనిషి మనసును మార్చేది సంగీతం. నిజంగా మనిషి మనసు మీద సంగీతం ప్రభావం చేస్తుందో చేస్తుంది. మంచి సంగీతం విన్నప్పుడు మన తెలియకుండానే కాల్ చూస్తుంటాం, మన తెలియకుండానే చెప్పేస్తుంటాం, మరొక ప్రయత్నం వేస్తాం. అంటే మనకు తెలియకుండానే మన మనసును మౌళ్ళు చేస్తుంది ఎవరు? సంగీతం. దుష్ట సంగీతం ఇంకా ఇప్పుడు ఈ రోజు దుష్ట సంగీతం సమాజాన్ని ఎలా మార్చింది ఎగ్జాంపుల్ సార్ మనకు కూడా ఉంది కదా. ఏంటది
తీసుకెళ్ళలేక ఉంది కదా. అంటే సంగీతానికి మనిషి చెడు సంగీతానికైనా ప్రభావం చూపిస్తాడు, మంచి సంగీతానికైనా మనిషి మనసులో ప్రభావం ఉంటుంది. అది అందుకే ఈ సిస్టమ్ ఉపయోగించుకోలేకున్నాడు దేవుడు. వెళ్ళు ఆ రాజు దగ్గర సరాసరి వెళ్ళాలి. ఈడెళ్ళాలంటే వారి మీదకి ఆత్మ దిగాలి. ఆత్మ దిగినప్పుడు ఈ ఆత్మ దురాత్మ ఆడిస్తున్నప్పుడు మనోడు వాయించడం మొదలెడితే ఖచ్చితంగా మనోడు వాయించేసరికి అది దిగిపోతే, అది దిగిపోయిన తర్వాత ఇది వాయించిన తర్వాత అది ఎండిపోతే ఈ ఎండిపోయిన పరిస్థితిలో వెంటనే సౌలు నోటండి ఏమాట రావాలే, ఈ బాలు నాకు నచ్చదు వీడు నా దగ్గర ఉంచండి అన్నది రావాలి. ఆ మాట రావాలంటే వెనక ఎన్ని జరగాలి, ఇన్ని జరగాలన్నమాట. ఆ మాట చూడండి, 16 అధ్యాయం సమయ గ్రంథం 16 అధ్యాయం మొదటి సమయ గ్రంథం 16 అధ్యాయం 18 అతడు సూర్యుడును యుద్ధశాలి మాట నేర్పరియు ఉపతీరయ్యన్నాడు మరియు యెహోవా అని తోడుగా ఉన్నాడనగా సౌలు యెషయాకు దూతను పంపి గొర్రెల యొక్కనున్న ఈ కుమారయ్య దావీదును యుద్ధం పంపమని. అప్పుడు యెషయ ఒక గాధం మీద రొట్టెలను ఆకర్షించుని ఒక మేకలను వేయించి తన కుమారుడైన దావీదు చేత సౌలునకు పంపని. దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలవబడగా అతని ఎందు సౌలునకు బాగా ఇష్టం పుట్టని. అతను సౌలు ఆయుధం మోయవాడని అతను సౌలు దావీదు దావీదు నా అనుగ్రహం పొందిన కనుక అతను నా సముఖం సేవ చేయటకు వర్తమానం పంపను. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు చిత్తార చేత పట్టుకుని వాయింపగా దురాత్మ అతను విడిచిపోయాను అతను సేద తీరు బాగా ఇదంతా జరిగిపోతుంది చూడండి. మనోడికి ఆ టాలెంట్ ఉండడం ఏంటి, ఆ టాలెంట్ని బట్టి మనోడికి ఆత్మ పట్టడం ఏంటి, ఆ ఆత్మను ఎత్తపరించడం ఏంటి, ఇదంతా ఏంటి అసలు అంటే మన జీవితాల్లో జరుగుతున్న పరిస్థితులను బట్టి ఆ మనిషిని దేవుడు సిద్ధం చేస్తాడు. పౌరు ఎవరి బతుకులు చేస్తాడు కూడా కదా, అంటే మన జీవితాల్లో జరుగుతున్న పరిస్థితులను బట్టి ఆ పరిస్థితులను బట్టి ఆయన అనుకున్న సంకల్పాన్ని కూడా నెరవేరు. పరిస్థితులు ఆయన క్రియేట్ చేయడు, దేవుడు క్రియేట్ చేయడు. జరుగుతున్న పరిస్థితులను బట్టి ఆ పరిస్థితికి అనుకూలంగా అనుకున్న వాడిని నిలబెడతారనమాట. అంటే ఏ పరిస్థితినైనా ఎలా అయినా మలుచుకోగలడు, చెడు ద్వారా సత్క్రియకి మార్గాన్ని ఏర్పరచగలడు, మంచి కార్యాల ద్వారా మరింత మంచి కార్యానికి కార్యం కూడా చేయించగలడు. ఆయన ఎలా అయినా చేయించగలడు. సర్వేశ్వరుడి సంకల్పంలో ఏదన్నా జరగగలదు మన జీవితాల్లో జరుగుతున్న పరిస్థితులను బట్టి. ఇప్పుడు దావీదు సరాసరి రాజు దగ్గర రావాలి, ఆయుధాలు మోయాలి, బల్ల దగ్గర కూర్చోవాలి, ఇవన్నీ జరుగుతున్నప్పుడు రాను అసలు రాజాధికారంగా ఉన్నప్పుడు ఒక మనిషి ఎలా నలిగిపోతాడో స్వతహాగా దావీదు అనుభవించాలి. అలా అనుభవించినప్పుడు ఆ పరిపాలనలో అతను సింహాసనం మీద కూర్చున్నప్పుడు కింద వాడిని ఎలా చూడాలి ఖచ్చితంగా దావీదికి అనుభూతి తెలుస్తుంది. అంతే దేవుడు ఎప్పుడు అలా అయితే సరాసరి నిధులు ఎప్పుడు కూర్చోబెట్టాడు, కింద నుంచి రావాలి, కింద నుంచి ఎదగాలి. అలా రాగా ఎదిగిన తర్వాత ఎదగ మునిపే సింహాసనం ఎక్కడికి మునిపే ఒక విషయం జరుగుతుంది మీకు తెలుసు. ఎవడాడు ఎవరు కిక్ బాక్సింగ్ జరుగుతుంది ఎవరు గోలియా, ఈ గోలియాతను కొట్టే సీన్ ఇప్పుడు ఎదురవుతుంది. ఇస్రాయేళ్ళందరికీ దావీదుకి లేనిది దావీదు కొన్నది ఇస్రాయేల్కి లేనిది ఒకటి. దావీదు దేవుడికి బాగా నచ్చడానికి కారణం ఇస్రాయేళ్ళు లేదా రాజందరూ వాడిని చూస్తారు, వాడు మామూలుగా ఉన్నాడు. చూసేసరికి మనమే బైబుల్ వాడి కండలు వాడి దాడు వాడి అభివారం వాడి మాట తీరు ఇవన్నీ చూసేసరికి ఇంచుమించు 40 రోజులు సవాల్ చేస్తున్నాడు. 40 రోజులు 4 రోజులు కాదు 8 రోజులు ఎవరా ఇస్రాయేల్ ఎవడ మగాలు లేరా, కుడారు వాళ్ళు కాకుండా అంటే ఆ స్టైల్ ఎలా ఉండడం మీకు అర్థం అవ్వాలి. మగాలు లేరా ఎవడు, మీరు ఇస్రాయేళ్ళు అంటున్నారో సర్వోన్నతుని కుమారులు అంటారు, అసలు ఎవరు లేడా, ఎవరు లేడా, సరైన మగాలు ఎవరు లేడా. ఒకవేళ మగాలు అంటే అందరం అవసరం లేదు, యాంటీ అండ్ నాటి నిలబడండి, ఒక్కరు నిలబడండి,
నేను అక్కడనే పిలుస్తున్నారు మాత్రాన్ని మీరు అక్కడ మీరండి నేను ఓడిపోతే పిలుస్తున్న అందరు ఓడిపోయినట్టు మీరు ఓడిపోతే ఇస్రాయేల్ అందరు ఓడిపోయినట్టు ఇది సవాళని ఇంచుమించు 40 ఏళ్ళు ప్రగల్భాలు పలికే 40 రోజులు ప్రగల్భాలు పలికే 40 రోజులు నలభై రోజులు మాట్లాడుతున్నాయి సిమ్మ అనకుండా మన వాళ్ళ అక్కడ మన వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు కొడాలలో మాట మనం బ్యాచ్ చేయబెట్టుకోమాట లింగిల్ బ్యాచ్ కాదు ఏ బ్యాచ్ అది గొడాలని ఎక్కువ నానం ఎంత అవమాని చెప్పి ఇది అసలు కూడా ఎవరు అరే ఇస్రాయేల్ ప్రజలు దేవుడి నుంచి పేరెన్నికి వెళ్ళిన ప్రజ మనవన్ నిలబడినప్పుడు అది శరీరమందు సున్నితి ద్వారా గుర్తింపు పొందిన దైవ జనాంగమైన మనల్ని అసలు ఏ గుర్తింపు సున్నితి అనే గుర్తింపు దేవుడు ఎన్నుకొని జనాంగంలో వచ్చిన ఈ పిలిస్తూ అర్థం వీడంత బచ్చాడు మీరు పొలవని చూస్తున్నారు వీడి తలకాయ నేను తీసేస్తాను వచ్చాడు ఎవరు ఎర్ర బొగ్గులు పచ్చివాడు ఎవరు అలంకర పరిచయం ఎవరు ఎక్కడో గొర్రెలను కాస్తున్నప్పుడు స్క్రీన్ లో దిగాడు దిగి ఇప్పుడు ఈ మాట ఎవరైనా అసలు ఈడు మాట్లాడలేడు దేవుని దగ్గర ఇది ఎవరండి దేవుడి కోసం అంటే నువ్వే బాగుంది అన్నా ఇక్కడ ఎవరందరు పెద్దవాళ్ళందరూ అంటున్నారు ఎవరన్నా దాడి చూసావు ఎంత నువ్వు చూడు ఎంత ఉన్నావు నువ్వు బాలుడు వాడికి బాల్యం నుండి యుద్ధ అభ్యాసం తెలుసు వాడు దాడి కూడా ఆ దాడి వస్తాను మేము చచ్చిపోతున్నారు గుడాల్లో లోపల నువ్వేంటారా బాబు నువ్వు ముందుకు తెలిస్తే అయ్యేది తెలియదు నాకు మాత్రం ఒకటి చెప్తాను మంచి అనుభూతిని చెప్తాను మీరు ఏదేదో అనుకుంటున్నారు మీకు తెలియంది నాకు ఒకటి తెలుసు విషయం చెప్పనా నాకు కొన్ని అనుభవాలు ఉన్నాయి యుద్ధానికి వెళ్ళడానికి ముందు అనుభవాలు జ్ఞాపకం చేసుకుంటాడు అనుభవం ఏంటంటే భలే ఉంటుంది మనం కూడా యుద్ధం కావాలని చెప్తాను 33 నుంచి చూద్దాం 33 నుంచి దాంతో నీకు బలం చాలదు నీకు బలం చాలదు నీవు బాలుడు నువ్వు బాలుడు వాడు బాల్యం నుండి ఎలా డిస్కరేజ్ చేయాలని దేవుని పనిలో ముందుకు ఈలొస్తానంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అండ్ నువ్వేడు నీకు అసలు ఎక్స్పీరియన్స్ ఉందా నువ్వు అసలు నువ్వు ఆ డేట్ అసలు చెప్పగలవా నువ్వు చేయగలవు ఆస్ట్రేలియా ఉంది ఆస్ట్రేలియా అంటే దేవుని పనులకు ముందుకు వస్తున్నావు నెల తొక్కేయాలనుకుంటున్నారు చూడండి నీవు బాలుడు నీవు బాలుడవు వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదు అనే అందుకు దావీదు అందుకు దావీదు ఇట్లా నేను మీ దాపిడనైనా నేను నా తండ్రి యొక్క గొర్రెలు కాయకుండా సింహమును ఎరుగుబందీయము వచ్చి మండలంలో ఒక గొర్రెలను తీసుకుని ఎత్తుకుని పోతుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించింది అది నా మీద అందుకు దావీదు సౌలు తిట్లను మీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను తాగిస్తుంది సింహమును ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా రాజు ఏం చెప్పినాడు అలా సార్ మీకు విషయం తెలియట్లేదు మా తండ్రి గొర్రెలను కాసేవండాను గొర్రెలు కాకున్నప్పుడు గొర్రెని సింహము ఎరుగుబంటి వచ్చి అప్పుడప్పుడు ఎత్తుకెళ్ళిపోయేవి అప్పుడు నేను ఏం చేసేవాళ్ళు చెప్తా మీలాగ పారిపోయిన దారాలు కాదు సింహం సుమా గొలియాతు కూడా కాదంటున్నాడు ఇండైరెక్ట్ గా ఎవరితోని సింహం అంటే గొలియాతు కూడా అదే కదా సింహం అంటే గొలియాతు కూడా వచ్చేస్తుంది గొలియాకి కాదు అసలు రాజు ప్రపంచంలో ఎంత బలమైన వాడైనా సింహం అంటే చాలా భయం ఇప్పుడు దావీదు గొలియాతుని పట్టడానికి ప్రాక్టికల్ గా జరిగిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నాడు చూడండి మీరు ఏదనుకుంటున్నారండి నా గురించి తెలియదు బాగుందన్నారు బచ్చగాడు అంటున్నారు మీరు ఏదో అంటాను మీకు విషయం చెప్తాను మా నాన్న గొర్రెలను మేపేవాడిని గుర్తుపెట్టుకోండి సార్ మా నాన్న గొర్రెలను మేపేవాడిని మా నాన్న గొర్రెలు మేపుతున్నప్పుడు ఒక రోజు వచ్చింది అది వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను అనుకుంటున్నారు కింద చేస్తున్నాను 35 మీ దాసుడు నేను దాన్ని తరిమి నేను దానిని తరిమి చంపి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించుతుంది అది నా మీదకి రాగా అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకుని దాని గడ్డము పట్టుకుని దానిని కొట్టి చంపితుంది దాన్ని కొట్టి చంపేశాడట చూడండి దాన్ని గడ్డము పట్టుకుని కొట్టి చంపే తరిమి సింహాన్ని తరిమేనంట దీని ఎలా ఉండాలి కదా సార్ అడవి అడవి దొంగ ఏదో ఉంటుంది ఎవరిది గుర్తుపై నిజంగా సీన్ అయితే సెలవు కూడా చంపారు దీన్ని పని చేసి అసలు ఎవడండి సింహాన్ని కొట్టి ఎవడం కొట్టగలరు అసలు సింహాన్ని తరిమి అట ఇంచు నుంచి క్రీస్తు పూర్వం ఉన్న సింహాలు ఎలా ఉంటాయి తెలుసా ఇప్పుడు ఉన్న బట్ట సింహాలు ఇప్పుడు ఈరోజు ప్రపంచంలో ఉన్నవన్నీ ఆఫ్రికా ఖండంలో ఉన్నా కూడా చిక్కుపోయి తిరుగుతున్నాయి ఆ రోజుల్లో క్రీస్తు పూర్వం అంటే వన్యమృగాలు లేదా మృగం బాగా బలంగా పొందిన జాతులు ఆ రోజు ఉంటే అలాంటి జాతులు అడవిలో గొర్రెలు మేపుతుంటే అప్పుడు వచ్చింది వచ్చేసరికి దాన్ని ఏం చేస్తాడు
కరిమేట్లు అంటే మనోడు పౌరుషం ఎలా ఉండదు కరిమేట్ పెట్టింది అసలు కూతు వస్తే మనమే బాధ ఎర్రగున్నాం కోసం దాని బదులు బాధితం అలబ్బాన్ని చూస్తేనే దరిదోపు కదా దాని మొహం అని అసలు సింహం ఎంత ఉంటుంది చెప్పనా ఇంకా అన్నీ నేను కూర్చున్నాను దాని ముఖం సైజు జూరుతో కలిపి ఇంత ఇంత గంభీరం కనబడుతుంది దాని సైజే ఎవరి ఆకారం ఎలా కనబడుతుంది మన అనుభవం ఉంది కదా ఆ రోజు దాన్ని కరి వేసినట్టు ఏం చేయండి అసలు ఆ రోజు ఏం చేస్తుంటాడు చెప్పండి సాధన చేయలేదు సాధన చేసే స్టైల్ ఎవరు అది దాని కలిగారు ఇక్కడ సాధన చేసే సీన్ కదా ఎవరిది దాన్ని సీల్ చేసే సీన్ ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఆయన ప్రార్థన చేస్తాడు ఈయన వీరేస్తాడు ఎవరు దాయి తవిడి తవిడి ఏం చేసినట్ట పట్టుకుని సీరియస్ దాని నోట్లో ఆల్రెడీ పట్టేసుకుంటా ఆల్రెడీ పట్టుకుని పరిగెడుతుందంట పట్టుకుని పరిగెడుతున్నాడు వెనకాల పరిగెట్టడం జంతువుతో పరిగెడటం మన రన్నింగ్ ఏ స్టైల్ ఉంటుంది చూడండి టెన్ కేమ్ హండ్రెడ్ మీటర్స్ వెళ్తారు తక్కువ కొట్టాను 1 2 3 4 5 14 సెకండ్స్ వెళ్ళిపోవాలి పోలీస్ కేమ్ పోలీస్ కలెక్షన్ కదా 14 సెకండ్స్ వెళ్ళాలంటే ఇప్పుడు సింహానికి 14 సెకండ్స్ ఇంకా ఎక్కువ తక్కువ దానికి చాలా తక్కువ తక్కువ వెళ్ళిపోద్ది అంటే వెళ్ళిపో తెలిపోదా అలాంటి దాని వెనకాల వెళ్ళిపోయి దాన్ని పట్టేసుకుని ఎంతనే చీల్చి బయటికి తెచ్చేసి తెచ్చేది బాగా ఇంటికి వచ్చి వెళ్ళాలి మరి ఏం చేస్తున్నాడు కొట్టి చంపేసాడు ఎలా కొట్టేసుంటాడు చూడండి బట్టలు తిన్నాడు దిగేసుకుంటు అలా అంటే చంపేసి ఇప్పుడు చెప్తున్నాను దాన్ని గడ్డం పట్టుకుంది అంటే కొట్టి చంపేది గడ్డం పట్టుకుని కొట్టి చంపేది నీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగు బంటిని చంపేదిని దేవంగల దేవుని సైన్యమును తిరస్కరించి ఈ సున్నత లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒకదాని వల్ల నేను చూడండి అతను ఎలా కంపేర్ చేస్తున్నాడు దాయుడు గారు ఎలా కంపేర్ చేస్తున్నారు చూడండి మీరు ఏదో అనుకుంటున్నారు నా అనుభవం ఉన్నదే చిన్న అనుభవం ఏం కాదు నన్ను చిన్నగా చూస్తున్నారు వాటిని చంపేశాను నేను వాటిలో ఒకదాని వల్ల అయిపోతాడు ఎవరు ఘోర మృగాలనే చంపేసినట్టు మామూలుగా ఎలుగు బంటిని కూడా చంపేశాడు ఎలుగు బంటి నిలబడితే అన్నంత చూసాం ఇంటి మీద 7 అడుగులు దగ్గర వస్తుందిలా నిలబడిందంటే అలాంటి దాన్ని కొట్టేసాడంటే కొట్టి చంపేసినట్టు మీరు ఒకటి అర్థం కాదు సౌడు గారు మీరు రాజీ కావచ్చు కానీ నేను వాటిని కూడా చంపేశాను చంపేసి నేను ఇది నా బలం వల్ల చంపేసి అనుకుంటారేమో వీరు ఆ పాటి వాడు దాంట్లో ఒకదాన్లో అయిపోతారు కానీ చంపిన నేను నా వెనక ఒకరు ఉన్నారన్న సంగతి నాకు తెలుసు కింద చెప్తుంది మళ్ళీ యొక్క బలం నుండి సింహం యొక్క బలం నుండి ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా నన్ను రక్షించిన యెహోవా ఫిలిస్తీని చేతిలో ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడా నన్ను విడిపించిన నన్ను విడిపించినని చెప్పి చెప్పను సౌలు అందుకు సౌలు బొమ్మ యెహోవానికి తోడుగా ఉండడం కాక అని దారి ఇప్పుడు ఎవరు ఇస్తారు ఎవరు చెప్పను వెళ్ళొద్దు అన్నవాడి మ్యాటర్ అంతా చెప్పే జరిగింది ఏమన్నాడు ఈయనే రెచ్చుకోలేక వెళ్ళిన ఆయన చిత్రకూడదు సౌరు మీకు సౌరు ఏమని ఏమని చెప్తున్నా తెలుసా కొట్టేశారండి కొట్టిన నేను కూడా నేను రక్షింపడ్డానంటే నా మానవ బలాన్ని బట్టి నేను రక్షింపబడలేదు ఆ రోజు నన్ను రక్షించాడంటే మనందరికి అధిపతి అయిన యెహోవాయే రక్షించాడు కార్యక్రమాన్ని చెప్పాడు కార్యక్రమం అనుకున్న దేవుని కార్యాన్ని కూడా చెప్తున్నాడు ఇదే దావీదులో దేవునికి బాగా నచ్చింది దావీదులో దేవునికి బాగా నచ్చింది ఇదే ఆ నచ్చిన కార్యక్రమం వెంటనే దేవుని పక్షం నిలబడేవాడు దేవుని అంటే ఇంటికి చెప్పాను పోనీ నాన్న ఏమన్నా అన్నాడా నచ్చేది ఏమన్నా అన్నాడా గొనేది వచ్చి లేదు పోనీ ఇతరుని ఏమన్నా దావీదుని ఏమన్నా వ్యక్తిగతంగా దూషించాడా లేదు దేవుణ్ణి అంటున్నాడు దేవుణ్ణి అంటున్నందుకు ఇతను ఫీల్ అయిపోతున్నాడు అది సంఘంలో లేదు సంఘ సభ్యులు ఉండాల్సింది అది మన అమ్మనని మన నాన్నని మన తల్లిని మన చెల్లిని ఎవరైనా ఉండదు మనం ఎంత సీరియస్ అయిపోతాం బైబుల్ కానీ దేవుణ్ణి కానీ ఎవరైనా ఏమని ఉన్నప్పుడు అంత సీరియస్ ఉండదు మనం దేవుణ్ణి నిలబెట్ట అంటే అని కొట్టేమని కాదు దేవుణ్ణి నిరూపించడానికి అంత సీరియస్గా మనం ఉండాలి సమాజంలో సాతాన క్రియలు బలంగా జరుగుతున్నప్పుడు ఆయన్ని ఆ సాతాన్ని ఎదిరించడానికి మనం సమాజంలోకి సర్వవేగంగా నిలబడాలి అది దేవుడికి నచ్చేది ఈ నైజం ఎవరికి లేదు చెప్పనా ఇస్రాయేల్ ఎవరికి ఇదే విషయం చరిత్రలో సాగు జరుగుతుంది ఇదే విషయం దావీదుకు ఉన్నది ఇస్రాయేల్కి లేనిది అదే ఒకరోజు మోసే కాలంలో పాలస్తీన్ అని చూసిరమ్మంటాడు ముగించుకున్నాం పాలస్తీన్ అని చూసిరమ్మంటాడు
పాలస్తీనాన్ని ఒకసారి ఏగిలి వారికి మీరు వెళ్ళి చూసిరండి అంటే ఇంచుమించు గోత్రానికి ఒకరు చూసిన బయలుదేరి చూసి వచ్చిన తర్వాత ఏం చేస్తారు, అబ్బో అది మామూలుగా లేదండి, ఇంచుమించు చాలా అయితున్నారు. వాళ్ళ దృష్టికి మనం ఎలా ఉన్నామంటే మెడతరవదే ఉన్నాం. మనం వెళ్ళామంటే ఒక్కొక్కరు గుర్తు చంపేస్తారని మీరు ఏదనుకుంటున్నారు, అసలు ఆ దేశం గురించి మనం అనొద్దు, మనం వేరే దేశానికి వెళ్ళిపోదాం. జనాలను చూసి భయపడిపోయారు ఆ రోజు ఇస్రాయేలీల పితరులు. అవునా కదా, బలం ఉన్న వాళ్ళని చూసి భయపడిపోయారు చరిత్రలో ఆ రోజు ఇస్రాయేలీల పితరులు. సౌలు కాలంలో జనం లేదా మనిషిని చూసి భయపడిపోతారు ఇస్రాయేలీల ప్రజలు. ఈ చరిత్రలో జరిగిన రెండు సంఘటనలు ఎంతమంది ఉన్నా కానీ దేవునికి అన్యాయం జరుగుతుందా కానీ ఎవరో స్పందించలేదు. కానీ ఆ రోజు కానీ ఈ రోజు కానీ వెంటనే ఎలాంటి పరిస్థితుల్లో స్పందించిన ఒకే ఒక వ్యక్తి ఎవరు కూడా తెలుసు, ఆ రోజు ఏదోసు ఆ తర్వాత వాళ్ళ మాట అంటారు వాళ్ళు చాలా పొడవు ఉన్నారండి వాళ్ళు కొట్టేస్తారు మనం అంటే ఆ దరిద్రులకు అర్థమవుతుంది దానికి అర్థమే మీరు ఏమన్నా వాడు బలమైనవాడని చూశారు తప్ప అసలు మనం అనుకున్న వాడు చాలా బలమైన సంగతే అది సీక్రెట్. వాడు బలమైనవాడు వాడు బలమైన లోపల జ్ఞానం ఉన్నారండి జ్ఞానం ఉన్నారండి మన ఏపాటు కదండి అనకూడదు. అసలు మనం అనుకున్నవాడు చాలా గొప్ప అనుకున్నవాడు గొప్ప అని చూసేసరి ఇంక ఎలా ఉన్నవాడు ఎలా ఉంటాడు దశగల్లో కనబడుతుందండి. మనవాళ్ళు కనుక్కున్నాం ఎవరు ఉన్నావు అని చూసేసరికి మనం ఎలా కనబడ్డాం, వారి దృష్టికి మేము మెడతల వాళ్ళ ఉన్నాను. ఒక విషయం చెప్తున్నాను అసలు మెడతల పక్షాన్ని ఏమో ఉన్నాడు అనుకుంటే రాక్షసుల సైన్యాన్ని ఇప్పుడు ఏ కొట్టేస్తే మెడతలు కొట్టేస్తే ఆ విషయంలో తెలియదుద్దా. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి అరణ్యంలో 40 ఏళ్ళు నడిపించి ఆకాశంలో వంటలు సృష్టించి పాలస్తీనాలు తీసుకొచ్చి ఈ బలమంతుడు మనకే అనుకున్నప్పుడు ఈ ఏ పాటు కూడా కనీసం నాలెడ్జ్లకు ఉండాలి వద్దా ఉండాలి. ఆయన అంచనా లేదు ఏదో చూసి భయపడిపోతున్నారు. కానీ దారి రేంజ్ వల్ల చూడండి ఎంతనే వెనక జరిగిందని చూసాడు. ఇవన్నీ జరిగించినాడు ఆదాన్ని రక్షించలేడు నన్ను, ఎర్ర సముద్రాన్ని తయారు చేసినాడు ఏళ్ళు నన్ను రక్షించలేడు అనుకోవాలి. సింహానే నోరు తీసి బయటికి నన్ను రక్షించినవాడు ఈయన్ని మాత్రం వాటిలో ఒకదాని వల్లే చేసేస్తాడు దావీదు అంటున్నాడు. వారికి ఉన్న వారికి లేనిది దావీదుకున్నది ఇదే, అదే దేవుడికి నచ్చింది నా ఇష్టానుసారుడైన మనుషుడు అది సర్టిఫికెట్ ఉన్నది అన్ని ఆ ఇష్టానుసారుడైన మనుషుడు అసలు నాకు కావాలి వెంటనే కలవన్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది చూసుకున్నది దారిలో ధరింపజేసి అతను కట్టి యుద్ధ కవచం తొలగించింది. ఈ సామాగ్రి దారిద్రకు వాడలేదు అంట, తాను తొలగిన వాడు ఆయన కట్టి కట్టుకుని వెళ్ళగలిగినది లేనిది చూసుకున్న తర్వాత దారిదు ఇవి నాకు వాడుకలేదు వీటితో నేను వెళ్ళలేదని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకుని వేటిలో తర్వాత వాడు కొట్టాడు వాడు వచ్చిన కత్తితోనే ఆ తల నరికాడు ఆడి కత్తితోనే తల నరికాడు కేవలం ఎంత జరగడం ఎక్కడ మంది అంత జరిగి చౌడికి వెయ్య దావీదుకి అది ఈ సీన్ మామూలుగా జరగదు. సింగే సాంగ్ సాంగ్లు చెప్తారు ఎవరు సాంగ్ ఎవరు అంటారు ఆస్థాన గాయకులు అంటారు ఎవరు స్త్రీలు స్త్రీలు సాంగ్ ఆడతారు. ఇప్పుడు సౌలికి వెయ్య దావీదుకి పదివేలన్న ఈ పదాన్ని సాంగ్లో పెట్టి పాడే జరిగి అది స్త్రీలు జనాల మధ్య పాడే జరిగి ఇప్పుడు ఎలా చెప్పండి. ఇప్పుడు రాజాధికారం కింద ఒక మనిషి ఉంటే ఎలా నలిగిపోతాడో ఖచ్చితంగా దావీదు నలిగిపోతాడు. తాకు వెళ్ళిపోయింది సమాజంలోనికి దేవుడు వారికి తోడున్నాడన్న సంగతి కూడా వెళ్ళిపోయింది. వీడికి 10,000 వీడికి 1,000 అదేసరికి తట్టుకోలేకపోడు. సాంగ్లో పాడతారు ఇప్పుడు స్త్రీలు సాంగ్ అంతే. సాంగ్ పాడేసరికి ఏముంది చెప్పండి, ఏముంది చూడండి మీరు అలా చెప్పండి. 5,000 ప్రతిదానం ఇంటర్నేషనల్ సాంగ్స్ అన్ని వాయించేస్తూ
సౌలు వేలకొలదీయు పదివేల కొలదీయు శత్రువులను హతము చేసిరని శత్రువులను హతము చేసిరని ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపం తెచ్చుకుని దావీదుకు పదివేల కొలదని నాకు వేల కొలది అని స్తుతులు పాడిరే రాజ్యము తప్ప ఏమి అతడు తీసుకోనగలడు అని అనుకోలేదు. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విసుపు చూపు ఏ చూపు వచ్చేసిందట అప్పటి వరకు మామూలు చూపు ఎరిగేసరికి విసుపు చూపు అంతే. ఆ తర్వాత ఇంకేమైపోయింది అంటే మీరు దావీదు నడిచిపోతాడు మామూలు కదా. పదివేల ఆయనకి వెయ్యిని కనగా నా సాంగ్ వినేసరికి వీళ్ళకి మన వెంటనే దురాత్మ తీసుకొస్తాం. అంటే దురాత్మ అనగానే ఏమర్థం అవుతుంది మత్తరం పుల్లి సహోదరుల పాట మంచి ఉద్దేశం లేనిపో ఎప్పుడైతే లేదో ఖచ్చితంగా మనలో ఎవరున్నట్టు దురాత్మ ఉన్నట్టు. ఏ దావికిని ఏ సౌలు అయితే పంపడు ఎవరు ఏ దావికిని ఏ సౌలు అయితే పంపాడో ఆ సౌలు ఎంకరేజ్ చేసిన సౌలు ఎవరికి ఏం చేస్తున్నాడు వస్తుంది పంపునోడు ఇతనే నిలబెట్టినోడు ఇతడే చివరికి నిలబెట్టి ఇబ్బంది చేసేసరికి చూడలేదు కూడా చివరికి అలాంటి దావీదు ఎక్కడైతే చిక్కుకోకూడదు ఏదైతే చేయకూడదు అదే మనకు ఎవరో వచ్చిన ఏదైతే ఇంత పరాక్రమశాలి సింహాన్ని జయించిన శత్రువుని సుమారు ఏడు అడుగులు ఉన్నవాడిని మట్టి గరిపించినట్టు దేవునికి వ్యతిరేకమని పనిచేస్తుంది అదే పరిచయం చేస్తారు మట్టి గారు ఆ మాట పట్టుకోవడానికి ఇదంతా. అలాంటి దావీదు చివరికి నీచమైన కార్యం చేస్తాడు. అంత నీచుకుందో తెలుసా చూడండి ఆ మట్టి సువార్త కానీ మట్టి సువార్త ముగించదా మట్టి సువార్త దీన్ని టచ్ చేసి ముగించండి. దావీదు సొలొమోను కన్నెను ఉరియా భారీగా నుండిన ఆమె యందు దావీదు సొలొమోను కన్నెను ఉరియా భారీగా ఉరియా గురించి చెప్తున్నాడు ఎవరి గురించి చెప్పట్లేదు సారీ ఆ పేరు కూడా చెప్పట్లేదు ఎందుకు అందు చెప్పుకోదగ్గ ఫిగరేం కాదు ఎవరు ఉరియా భార్యని గురించి అసలు చెప్పట్లేదు పైన చాలా ఇద్దరు ముగ్గురు స్త్రీలు పేర్లు చెప్పాడు ఎవరి పేర్లు మనం చెప్పాం రుతు రాహాదు వేష్య వేష్య పేరు కూడా చెప్పాడు రుతు పేరు కూడా చెప్పాడు కానీ దావీదుకి భార్యగా రావడానికి ముందు ఉరియా భార్య పేరు మాత్రం గ్రంథకర్త ఇష్టపట్లేదు ఆ పేరు రాదు కదా. ఎందుకంటే దావీదు చేసిన తప్పులో ఈవిడికి పాలు పంపులు లేవనుకుంటే పడదు తనకి ఏం లేదని అంటే తనకు తెలుసు ఉరియా భారీగా అసలు ఉరియా భారీ గురించి తెలియాలంటే ముందు మనకు ఉరియా గురించి తెలియాలి. ఇప్పటివరకు ఎవరి గురించి నేర్చుకున్నాం దావీదు గురించి దావీదు జననం ఆ తర్వాత ఎన్నిక కావడం సౌలు చేతిలో నలిగిపోవడం నలుగుపోయిన ఈయన కష్టాలన్నీ జయించి ఆ తర్వాత రాజు అవడం అదంతా మీకు చరిత్రకన్నా ఆ తర్వాత రాజు అవుతున్న ఆ కాలంలో పరిపాలన జరుగుతున్నప్పుడు దేవుని తరఫున యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధం దగ్గరికి వెళ్ళకుండా ఎక్కడుంటాడు భవనం అదే తప్పు. ఎప్పుడు దేవుని పని బాగా జరిగిపోతుంది అనుకోండి నువ్వు ఓవర్ లుక్ వస్తుంటుంది ఇది ఎప్పుడు మన మనసులో గుర్తుపెట్టుకోవాలి ఓవర్ లుక్స్ పర్లేదులే ఏడు పర్లేదు అలా పర్లేదు అనుకున్నాక చివరికి పర్లోకం కూడా పోయింది ఎవరికి దావీదు ఏడు పర్లేదు ఏమనుకుంటారు కదా అసలు యుద్ధం జరుగుతుంది దేవుని తరపు యుద్ధం జరుగుతుందంటే సీన్లో ఉండాలి ఎవరు దావీదు సీన్లో ఉండాలంటే చెప్పండి రాదు ఉండాలి సందేవేళ పడుకుని లేచి సందేవేళ నిద్దెక్కి ఎవరు తిరుగుతుంటాడు అసలు అంత దేమైన గుర్తింది చెప్పండి ఆ రోజు అంత సీరియస్ అయిపోదు గులియాదును కొట్టినప్పుడు సాయంత్రం వేళ ఎక్కడ తిరుగుతున్నాడు ఇప్పుడు మొత్తం మూపుగా జరుగుతుందని బలవంతులు అక్కడ ఎక్కడ ఫిలిస్తీన్ ప్రాంతాల్లో లేదా ఇస్రాయేల్ శత్రువుల ప్రాంతాల్లో మూపుగా యుద్ధం జరుగుతున్నప్పుడు మనడు మొత్తం కొడుతున్నాడు అక్కడ భవనంలో ఆ భవనం ఏంటో తెలుసా రాజులకు ఒక భవనాలు ఉండేవి ఆ రోజుల్లో
ప్రత్యేకించి ఒక భవనం స్త్రీలందరినీ తెచ్చుకుని ఎక్కువ మంది స్త్రీలను పెళ్లి చేసుకుంటారు, అందులో చూపించడం మంచి లగ్జరీ లైఫ్ మెయింటైన్. అది దావీదు కూడా ఉంది. ధర్మశాస్త్రం దివారాత్రులు ధ్యానించిన ఈయన ఎవరు తన భార్యను తీసుకోకూడదన్న సంగతి మీకు తెలిసే చెప్పండి. అలా ఆయన పాయింట్ అవుట్ చేస్తున్నాను కాబట్టి అంటే దేవుని పని ముందుకు వెళ్ళే కొద్ది నాకు ఏమనిపిస్తుంది అంటే పర్వాలేదులే పర్వాలేదులే అంటే వావర్లోకి మనం చేస్తున్నది ఏదో కరెక్ట్ అన్న ఫీలింగ్ మనకు వచ్చేస్తుంది. అంటే అనుభవం వెళ్ళే కొద్ది ఏం చేస్తుంది ఏం చేస్తుంది చెప్పండి. మన కళ్ళు తప్పుతుంది మనం దాడిగా జరిగింది అది ఉదయాన్ని దారుణంగా హత్య చేస్తాడు. హత్య దావీదు చేసినట్టు హత్య చేసిన దావీదే చెప్పాడు. చూడండి ఆ పరిచయం గ్రంథకర్త వదలకుండా రాజును కూడా నొక్కి తన జీవితాన్ని ఎలా దేవుడు పరిచయం చేయడం గ్రంథకర్త ఎలా చూద్దాం. అందులో సమీర గ్రంథం అనే పదకొండు అధ్యాయం మొదటి వచ్చింది అతని వారిని ఫస్ట్ వచ్చిన ఉంటుంది వచ్చిన పదకొండు అధ్యాయం పదకొండు అధ్యాయం చూడండి ఫస్ట్ నుంచి అనుకుంటా ఫస్ట్ నుంచిన వసంతకాలం రాజులు యుద్ధమునకు బయలుదేరే సమయమున చూడండి దేవుడు గ్రంథకర్తగా ఎలాంటి పదాలు రాస్తున్నాడు. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున రాజులు ఇప్పుడు ఎక్కడ బయలుదేరాలి యుద్ధానికి బయలుదేరాలి. మనోడు ఏం చేస్తున్నాడు పడుకుంటున్నాడు. వసంతకాలంలో రాజులు యుద్ధానికి బయలుదేరారు. మనోడు ఏం చేస్తున్నాడు దావీదు యోవాబును అతను వారిని ఇశ్రాయేలు వారందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి చేసి అయితే దావీదు యెరూషలేము నిలిచెను. ఒకానొక దినమున ప్రొద్దు కుంకు వేళ దావీదు పడక నుండి లేచి రాజనగరం మిద్ది మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానం చేయ ఒక స్త్రీ కనబడెను. అంటే దేవుని పనిలో లేకుండా ఎప్పుడైతే మన సొంత కార్యాలలో మనం ఉన్నామో వెంటనే మనకు పరిచయం అయిపోయేది చెప్పండి పాపం దారి గారి తెలుసు. మన దేవుని పనిలో దేవుని పని జరుగుతున్నప్పుడు దేవుని పనిలో మనం ఉండకుండా ఏదైనా కార్యక్రమాలు పెట్టుకున్నాం అనుకోండి వెంటనే మనం ఊరిలోకి మన కన్నెట్టు తెలియపు దెయ్యం అయితే వచ్చి ఖచ్చితంగా మన కన్నెట్టు దాది కదా. రాజులందరూ యుద్ధానికి పోయే వసంతకాలంలో మనోడు భవనంలోని నిద్రిస్తూ సాయంత్రం లెగిసి భవనం పైన తిరుగుతున్నప్పుడు వెంటనే ఏసీ కనబడుతుంది స్త్రీ స్నానం చేస్తుంది అనుకుంటున్నారు. అంటే ఏదైతే జరగకూడదో అదే దావి మనసులో పుట్టింది. ఎందుకంటే దేవుని పనిలో యుద్ధాలు ఉంటే ఎలాంటి తాల్సి ఉంటాయి యుద్ధాలు ఉన్నాడు ఏ తాల్సి ఉంటాయి శత్రువుని ఎలా కొట్టాలని చూస్తుంది దేవుని పని ఉంటుంది. ఖాళీగా దేవుని పని చేయకుండా దేవత చెప్పండి మీరు అది వస్తాయనమాట అదే దారి చూసిన తప్పు. ఆమె బహు సౌందర్యవతి అన్నట్టు చూసి దారి దాని సమాచారం తెలుసుకుంటే ఒక దూతను పంపింది అక్కడ వచ్చి ఆమె ఏరియాము కుమార్తె ఇస్టీలకు ఉరియాకు భార్య ఇస్టీలకు ఉరియాకు భార్య అన్న దావీదు దూతల చేత ఆమెను పిలవనంపెను. ఆమె అతని ఎద్దకు రాగా అతను అంత సైనించింది మన ఊరియా ఊరియా కావాలి పడుకుని వచ్చిన మందసమును పదవచ్చును చూద్దాం. ఉరియా తన ఇంటికి పోలడన్న మాట దావీదు నాకు వినబడినప్పుడు దావీదు ఉరియాను పిలిచి ప్రయాణం చేసి వచ్చి కనుక ఇంటికి వెళ్ళలేకపోతుందేమని అడుగగా
ఉరియ మందసమును ఇశ్రాయేలు వారిను యోధా వారిను గుడారము నివసించుచుండగను నా అధిపతి యోవాబును నా ఏలిన వారిన నీ సేవకులను బయట దండులో ఉండగను భోజన పానం చేయుటకును నా భార్య పరుండకును నేను ఇంటికి పోదునా నీతోడు నీ ప్రాణం తోడు నేను ఎలాగ చేయవని కాదని దాదు అని చూస్తే ఎంత మంచి స్వభావం ఉందో ఒక దాసునికి ఎలాంటి క్యారెక్టర్ ఉండాలో ఖచ్చితంగా ఉరియాకి ఆ క్యారెక్టర్ ఉంది. అంటే రాజు యుద్ధంలో లేకపోయినా రాజుకి మహిమను తీసుకురావాలి లేదా దేవునికి పేరు తేవాలన్న సంకల్పం ఎవరికి ఉంది? మంచి దాసునికి ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పిన యజమాని రాకరికి ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఎగ్జాంపుల్ ఎవరు? ఎగ్జాంపుల్ చెప్తాను కదా, రాత్రుడు ఎల్లప్పుడూ యజమాని రేఖను కనిపెట్టుకుని సిద్ధంగా ఉంటాడు, అలర్ట్ గా ఉంటాడు. యజమాని లేదు కదని కునికి తీయడట. ఈ క్యారెక్టర్ లేదు, కునికి తీసే క్యారెక్టర్ కదా ఎవరిది? ఉరియాది. ఉరియాకున్న క్యారెక్టర్ ఏంటంటే యజమానుడు ఉన్నా లేకపోయినా ఆయన యొక్క ఘనతను సమాజానికి సాటాలంటే నేను యుద్ధం ఖచ్చితంగా చేయాలి. యెహోవా మందసం ఉంది, నా అధిపతి, నా సైన్యం, లేదా మేము ఉన్న ఈ బెటానీలో మాకు అధిపతి మోయాబు ఉన్నాడు. వీళ్ళందరూ ఉన్నప్పుడు రాజుగా మీరు ఉన్నప్పుడు నేనేదో పోయి మా ఇంటి దగ్గర నేను శుభభావం అనేది అనగలుగుతుంది కాలిపోవాలని అంతేగా నీ ప్రమాణం చేసి చెప్తున్నాను. నీ ప్రాణంతో నేను ఖచ్చితంగా ఇలాంటి పని చేయను. నా సహోదరులు యుద్ధం చేస్తున్నా కానీ నేను ఇంటికి పోయి అలా సేవ చేయగలను ఓ మంచి సమాధానం చెప్పాడు. ఎవరు? ఊరియా. అయితే నేను చిన్నోడు అనుకుంటుంది ఉరియా అంటే ఉరియా ఎలాంటి చెప్తున్నా దారిదికి ఇంచుమంచి 37 మంది బలశాలు తయారు చేస్తారు తెలియదు కదా. బలశాలు కావాలి, మంచి యుద్ధ సూర్యులు 37 మంది కావాలి, సుమారు 37 మంది. అలాంటి 37 బలశాలిలో లేదు మంచి యుద్ధ సూర్యుల్లో ఒకడే ఎవరు? ఉరియా. చూడండి రిఫరెన్స్ రాసుకో, రెండో సమయంలో గ్రంథం 23 అధ్యాయం, 2 సమయంలో గ్రంథం 23 అధ్యాయం 39 వచ్చింది. డైరెక్ట్ చేసేటువంటి 39 వచ్చింది. 38 39 కలిసింది. వారందరూ 37 లిస్ట్ చదువుతుంది. అంటే 37 మందిని మంచి యుద్ధ సూర్యుని తయారు చేస్తారు. ఆ 37 మందిలో ఒక సూర్యుడు ఎవరు? అంటే బాగా యుద్ధం చేసేవాడు అన్నమాట. ఎవరు? ఉరియా. మంచి వ్యక్తిత్వం ఉన్నవాడు. అలాంటి వ్యక్తిత్వం ఉన్నవాడు, అలాంటి 37లో నమ్మకమైన ఒక యుద్ధ సూర్యుడిని అవసరమైతే ఏం చేయాలనుకుంటున్నాడు దావీదు? చంపేయాలనుకుంటున్నాడు. సరే దేవుని పనిలో లేదా ఆరోజుల్లో దేవుని పని అంటే యుద్ధాలు చేయడం, దేవుని పనిలో ఒక అవయవంగా వాడబడుతున్న అవయవాన్ని అవసరమైతే పాపం చేయడానికి దావీదు హత్యనుకుంటున్నాడు, చంపేయాలనుకుంటున్నాడు. అంటే ఎంత దారుణ్యం కాదు, అంటే దేవుని పనిలో ఉపయోగపడుతున్న ఒక అవయవాన్ని తీసుకెళ్ళాలనుకుంటున్నాడు. పైగా అన్యుడు అన్యుడు నుండి ఇస్రాయేల్ దగ్గర వచ్చి దేవుని కొరకు నిజాయితీగా పోరాటం చేస్తున్నాను, చంపేయాలనుకుంటున్నాడు. ఎవరి కోసం అంటే తన భార్య కోసం. తన భార్య కోసం చంపాలి ఎంత కావాలి అట్లా? తనకి ఏమైనా పొదుగా వేరొక ఇంకొక దేశంలో ప్రపంచంలో ఇంకెవరు అమ్మగత్తులు ఉండరా? ఉంటారా? ఉండరా? రాజుకి ఏం కొరువు చెప్పండి, ఇంకో భార్యను చేసుకోవాలంటే అది చేసుకోకూడదు ధర్మశాస్త్ర ప్రకారం. కానీ వేరే పెళ్లి అయిన వారిని అమలు చేసుకొచ్చారు, మళ్ళీ పెళ్ళి అయిన వారిని. అది దావీదుకి తెలుసు. ఎందుకు తెలుసు అంటే దేవారాత్రుల్లో ధర్మశాస్త్రం ధ్యానం చేయడానికి ఒక ఆజ్ఞ కూడా తెలుసు ఉండాలి ఖచ్చితంగా. ఏవి ఖండం ఉంటుంది చూడండి, ఏవి ఖండం రిఫరెన్స్ చేసుకోండి. 20 అధ్యాయం ఏవి ఖండం 20 అధ్యాయం 10వ వచనం. పరుని భార్యతో ఎదుసరించిన వానికి అనగా తన పొరుగు వాని భార్యతో ఎదుసరించి వానికి వానికి మరణ శిక్ష విధింపవలను. ఇప్పుడు సావాల్సినాడు ఎవరు చెప్పండి? ఉరియా కాదు. ఎవరు? దేవుని సత్తంలో దావీదు చనిపోవాలి. కానీ దావీదు ఇప్పుడు సత్తాన్నే ఏ చేస్తున్నాడు, తప్పు చేస్తున్నాడు.
దివారాత్రులు మీరు ధ్యానించారు కదా రాజా అన్నప్పుడు దివారాత్రులు ఏం చేసేదండి ఇక్కడ దివారాత్రులు ధర్మరాజు కాదు గుర్తొచ్చింది ఎవరు ఎవరు గుర్తున్నారు మీరేం గుర్తొస్తుంది ఎంత తప్పు చేస్తున్నాడు దివారాత్రులు ధ్యానించే అందుకే పౌలు గారు అంటారు ఓరకే ఏమన్నా అందరికీ ప్రకటించిన తర్వాత నేనే ప్రశ్న అయిపోతానే అసలు నా పరువు కొంప తీసి గాలిని గుర్తున్నట్టుందా అంటాడు నా ప్రయోగాలన్నీ ఏమైనా అలా అయిపోతున్నాయి నా పని ఎలా ఉంది అసలు అందరికీ ప్రకటించిన తర్వాత నేనేమైనా ప్రశ్న అంటే పౌలు అంత గట్టిగా నిలబడడానికి కారణం ఏంటంటే ఒక పక్క దేవుని పని చేస్తూనే తనను చూసుకునేవాడు నేను ఎలా ఉన్నాను సంఘం ఎలా ఉన్నాను నేను ఎలా ఉన్నాను సంఘం ఎలా ఉంది తను చూస్తూ సంఘాన్ని చూస్తూ సంఘాన్ని దర్శనం చేసుకుంటూ క్రీస్తు మాదిరిని జీవించడానికి కొత్త నిబంధన సేవకులందరూ మంచి మాదిరిని జీవించారు పాత నిబంధన అలా కాదు ఆజ్ఞలు పాటించడం దేవుని గురించి బలంగా వాడబడుతున్నాం అనేసరికి కొన్ని ఓర్లోకి వచ్చే ఇస్రాయేల్ రాజులందరూ అలాగే తగలబడిపోయారు యూదుల రాజులందరూ అదే కాస్త దేవుని పనికి 4-5 సంవత్సరాలు లేదా 40 ఏళ్ళు లేదా 30 ఏళ్ళు 20 ఏళ్ళు 12 సంవత్సరాలు వాడబడేసరికి ఇంకేళ్ళ పళ్ళు ఎక్కడ పోయాయంటే పనగా పోయి అనమాట దేవుడు పని చేస్తున్నాం మనం చేసేది దేవునికి ఇంటికి నచ్చదల్లే అని ఓవర్లు అంటే దావీదు తీసుకున్న నిర్ణయం ఆ పాపం ఎప్పుడైతే పుట్టిందో చివరికి దాన్ని పులిస్తావు ఎక్కడవుతుందో దావీదు కూడా పూజించలేదు పాపం ఒక్కసారి మొలకెక్కిందంటే దాని అంతం ఎక్కడ ఎవరికి తెలియదు గురియే ఒక్కడే వస్తాడనుకున్నాడు ఎవరు దావీదు ఇప్పుడు ఏ అక్కడ కాదు ఆ పాపానికి ఎంత బంది తెచ్చుకోరు మధుర సమీర గ్రంథం మధుర సమీర గ్రంథం ఏంటంటే రెండో సమీర చూస్తాను రెండో సమీరం 11 అధ్యాయం పన్నెండు వచ్చిన చూడండి రేపు నీకు సెలవిస్తున్నాను ఉరియాసు అనగా ఎరుసలేములో నిలిచాను అంతలో దావీదు అతని భోజనం పిలిపించాను అతను బాగుగా తిని త్రాగిన తర్వాత దావీదు అతన్ని మొత్తిగా చేసింది సాయంత్రమున అతను బయలు వెళ్ళి తన ఇంటికి పోక తన ఏలిన వారి సేవకుల మధ్య వాళ్ళకి మీద పడుతుంది మనవాడు దృష్టి అంతా ఎక్కడుంది ఎంత తాగి ఎంత సిమ్మ ఎంత మొత్తిన్నా గానీ ఆ యుద్ధ కార్యక్రమ సైన్యం మధ్య మంచి వ్యక్తి అండి ఉదయం మోపుగా జరుగుతున్న చోట ఉరియాను ముందు పెట్టి అతను కొట్టబడి అర్థమగున్నట్టు అతని యొద్ద నుండి వెళ్ళిపోమ్మని యోవాబునకు ఉత్తరము రాయించి ఉరియా చేత పంపించింది ఎంత దారుణం జరుగుతుంది ఉంది దావీదు జీవితంలో చెరగని మచ్చ ఇదే మొత్తం మోపులో జరుగుతున్నప్పుడు ఎంత మాస్టర్ ప్లాన్ ఎక్కడ తెలుసా ముందు మా నోని నిలబెట్టే ఫస్ట్ ఎప్పుడు ఏ బెటర్ అయితే నిలబడుతుంది ముందు దెబ్బ ఎవరు వెళ్ళదు ఫస్ట్ నిలబడినాడు గట్టి దానికి బలమైన నిలబెడుతుంది ముందు మా నోని పెట్టేది 37 మంది చేరుస్తున్నారు కదా ఇంచుమించి ఎంతమంది పెడతారు నాకు తెలియదు ముందు మా నోని పెట్టండి సరాసరి రాగానే దెబ్బ ఖచ్చితంగా ముందున్న వాళ్ళకి తగులుతుందన్న సంగతి దావీదుకి తెలుసు ఒక పట్టణాన్ని కొట్టడానికి వెళ్తున్నప్పుడు ముందు ఒక బ్యాచ్ తిరిగింది అనుకోండి పట్టణం ముందు ఏమున్నాయి చుట్టూ ప్రాకారాలు పెద్ద పెద్ద గోడలు ఉన్నాయి ఈ గోడల మీద ఏముంటారు సైన్యం బాణాలతో సిద్ధంగా ఉంటారు పైనుంచి మనం ఏం పెట్టామనుకోండి పైనుంచి చూస్తాం అనుకోండి కింద ఉన్నది చాలా బలం కాదు ఇదో సూత్రం షూటింగ్ కింది నుంచి చేసే ఫైరింగ్ బలంగా తగ్గుతుంది అంట అందుకే కూమింట్ లేదా సీన్లోకి వెళ్ళినప్పుడు ఎప్పుడు పైన ఉన్న ఎనిమిని కొట్టకూడదు అంట అసలు ఎనిమి ఏరియాలోకి వెళ్ళకూడదు పైన ఉన్నప్పుడు ఆ ఏరియాలో ఖచ్చితంగా విజయం ఆడదు పైన ఉన్నారు అది ఎనిమి అవ్వచ్చు మనమైనా అవ్వచ్చు కింద ఉన్నప్పుడే ముందు నాశనం అయిపోతుంది అందుకే హైట్లో ఉన్నప్పుడు ఎప్పుడు టార్గెట్ మనం హైట్ తెచ్చుకున్నాం అనుకోండి ఎనిమి హైట్ని టార్గెట్ తెచ్చుకున్నాం అనుకోండి ఖచ్చితంగా దెబ్బపోతాం అది వెళ్ళకూడదు 8 హైట్లో ఉన్నప్పుడు వెళ్ళకూడదన్నా ఈ సూత్రం ఈ యుద్ధ సూత్రం ఎవరు తెలుసా దావీదుకి తెలుసా ఆయనకి వెళ్ళకూడదు అక్కడికి 8 హైట్లో ఉన్నప్పుడు మనం ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా మనకు దెబ్బ తగులుతుంది అన్న సంగతి
యుద్ధం చేసిన ఎవరికి తెలుసు? దావీదు తెలుసు. ఆయన పంపుతాడండి. అలా కూడా తెలుసు. అందుకే బోర్డర్లు ఎట్లా జరుగుతున్నప్పుడు కొండల మీద ఉన్నప్పుడు వెళ్ళరు ఎవరు, ఆర్మీ కానీ వీళ్ళ ఫోర్స్ ఉంటారు కదా, పైన జరుగుతున్నప్పుడు వెళ్ళరు. పైన జరుగుతున్నప్పుడు ఏం పడుతుంది, ఇక్కడి నుంచి ర్యాకెట్ రాన్స్లు పడుతుంటారు, డైరెక్ట్ వెళ్ళిపోతారు. మనకి ఎందుకు వెళ్తాం అనుకోండి, వాడి దగ్గర ఉన్నది మీద షార్ట్ షాట్ అయినా కానీ తప్పకుండా వస్తుంది, ఎందుకంటే గ్రావిటీ ఫోర్స్ కిందకి సర్వవేగంగా వస్తుంది. అందుకే ముందు పెట్టండి, ముందు మన వండి పెట్టండి. ముందు పెట్టిన ఎలా వస్తుంది, ఖచ్చితంగా ఎవరున్న వాడికి తగులుతుంది. చూడండి జవాబు ధైర్యవంతులు ఉండే స్థలం గుర్తించి, ధైర్యవంతులు ఉండే స్థలం గుర్తించి, ఆ స్థలమునకు ఉరియాన్ని పంపును. ధైర్యవంతులు ఉండే స్థలం అంటే పలానా ఏళ్ళలో గురు ఇలా చుట్టూ గోడ ఉంది అనుకోండి, ఆ గోడ మీద ఎంతమంది ఏ మూలన ఎంతమంది నిలబడతారు, ఏ మూలన ఎంతమంది నిలబడతారు, ఏ మూలన ఎలాంటి సూర్యుడు నిలబడతారు, ఇదంతా అట్మాస్ఫియర్ అంతా ఎవరు తెలుసు, ఆ సైన్యాన్ని నడుపుతున్న యోబాబుకి తెలుసు, దావీదుకి తెలుసు. ఇక్కడ మంచి లేదా ఇక్కడ మంచి క్యాడర్ ఉంటారు, ఏకే 47 ఉంటది, ఇక్కడ ఎస్ఎల్ఆర్ ఉంటది, అక్కడ టెస్ట్ ఉంటారు, 3.2 ఉంటది, ఇవన్నీ తెలుసు. ఇవన్నీ బ్యాచ్ చేస్తుంటాయి కదా, సిద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఏమో 3 ఎస్ఎల్ఆర్ ఏకే 47 ఆ తర్వాత ఎస్ఎల్ఆర్ ఆ తర్వాత ర్యాంకింగ్ ల్యాంక్ ఇలా 1 by 1 పెడుతుంటారు. ఈ బలమైన వారు ఇప్పుడు ఈ క్యాడర్లు ఎవరు, ఏకే 47 వారి దగ్గర బలం ఉంటారు. ఈ బలం ఉన్న వారి దగ్గర ఖచ్చితంగా ఏకే 47 దగ్గర వెళ్ళినప్పుడు బాస్టర్ పడతారు. ఒకేసారికి ఇచ్చి నుంచి 30 రౌండ్లు తర్వాత దాన్ని ఒక్కరికి 30 రౌండ్ బర్రం వచ్చేది ఏకే, అందుకే ఏకే ఫేమస్. అలాంటి బలమే లేదు, అలాంటి బలాన్ని కలిగిన వారి దగ్గర ఎవరు పంపిస్తున్నాడు, ఎంతలో తప్పు పంపుతున్నాడు. సూత్రంలో రాయించి అతను ఎదిగి ఇచ్చి పంపాడు. పంపి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది, మేము చట్టనప్పు వారు బయలుదేరి, ఆ పట్టణపు వారు బయలుదేరి దావీదు సేవకుల్లో కొందరు కూడిరి, దావీదు సేవకుల్లో కొందరు కూడిరి. ఉరియా కావడానికి ఉరియాతో పాటు ఎవరు చనిపోయారు, సరే మరి కొంతమంది చెప్తారు అంటే పాపం ఒక్కసారి ప్రారంభమవుతుంది, ఎంతమందిని బలి చేస్తుంది ఎవరికి తెలియదు. దావీదు ఊహించడదండి, ఉరియా చచ్చిపోతుంది అనుకున్నాడు, కానీ తన పాపం చేయడానికి తన భార్యను సంపాదించుకోవడానికి ఉరియాలతో పాటు కొంతమంది అమాయకులు కూడా చచ్చిపోతారన్న సంగతి దావీదు ఊహించలేకపోయాడు. కానీ ఈ విషయం వాడు తెలుసు, ఎవరికి ఆ సైన్యాలు కదా, ఎవరు దరిద్రుడు తెలుసు, వాడేం చేయలేదు, ఈ పాపం ఇంకా మరింత బలం చేశాడు. ఉరియాని సంబంధం నాకు లెటర్ పంపాడు, ఇప్పుడు వీళ్ళందరూ చచ్చిపోతారన్న సంగతి వాడికి తెలుసు, వీళ్ళందరూ చచ్చిపోయిన పర్లేదు, ముందు వీడు చచ్చిపోవాలి, ఎవరు ఉరియా చచ్చిపోవాలి, ఉరియా కావాలంటే ఈ పోయిన పర్లేదు అనుకున్నాడు. వీడికి ఏంటంటే జీతగాడు, ఇది ఎవరు గొర్రెలు కాసేవాడికి అయితే గొర్రెల కొరకు ప్రాణం పెడతారు, గొర్రెలు కాకుండా ఈ జీతగాడికి వీడికి ఏంటంటే గొర్రె వాల్యూ. అందుకే వీడు ఏం చేస్తాడు, పోత పడుకు నాలుగు గొర్రెలు పోయిన పర్లేదు వీడితో పాటు పంపించి ఆన్ గురించి అందించేశాడు. అప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు, లాజికి ఇదంతా వీడు తెలుసుకోవద్దు, ఎవరికి ఈ యోగు తెలుసుకోవద్దు, దావీదికి అధిపతి సైన్ నడిపోతున్నాడు కదా, వీడు పట్టేస్తాడు దావీది, మన వాడు అంత ఇన్ఫర్మేషన్ ఇంతమంది చచ్చిపోయారని చెప్తే దావీది నడిదీరేస్తాడు. నువ్వేం చేస్తావంటే ముందు ఉరియా చచ్చిపోయాడని చెప్పు, మన వాడు పూలేకపోతాడు, ఆ తర్వాత కొంతమంది చచ్చిపోయారని చెప్పు. ఏమి కాబట్టి యోవాబు యుద్ధ సమాన మంత్రి దావీదునద్దకు పంపి దూతతో ఇట్లా యుద్ధ సమాచారం నీవు రాజుతో చెప్పి, నువ్వు రాజుతో చెప్పి తాళించిన తర్వాత రాజు కోపం తెచ్చుకుని యుద్ధం చేయనప్పుడు మీరెందుకు పట్టణం దగ్గరికి పోతే వాళ్ళ మీద నుండి వారు గోడ మీద నుండి వారు అంబులు వేగురని తెలియక మీకు తెలియకపోయినా కుమారుడైన అభిమేలకు ఎలాగు ఎలాగుమైను స్త్రీ తిరుగటి ఒక స్త్రీ తిరగట రాతి తొనక ఎత్తి గోడ మీద ఉన్న అతని మీద పడవేసినందున అతడు తేజస్సు దగ్గర అతను సమర నాయకత్వంలో జరుగుతుంది కదా, యుద్ధం చేస్తున్నాడు వాడు గోడ దగ్గరికి వెళ్తాడు. వీడు వెళ్తా స్త్రీ ఏం చేస్తాడు అక్కడ గోడ మీద తిరగటరా చస్తాడు, ఇదంతా నాయకత్వంలో జరుగుతుంది. ఆ విషయం నవ్వు గుర్తు చేస్తున్నాడు దావీదు ఇలా అంటాడు, దూతను వెళ్తున్నా కదా, ముందే మనకి ఎగ్జాంపుల్ సహో ఎవరెస్తాడో ఇస్రాయల్ ఇలా జరిగింది కదా, మనం గోడ మీదకి వెళ్ళకూడదు, అంబులు మేముకు వస్తాయి కదా, ఇదంతా మీకు తెలియదని క్వశ్చన్ వేసి మరి అడుగుతాడు.
అడుగుతున్నప్పుడు నువ్వు ఇలా చెప్పు, ప్రాకారం దగ్గరకు మీరు ఎందుకు పోతురని, నేను ఎందుకు పోతురని నిన్ను అడిగిన ఎడల, నిన్ను అడిగిన ఎడల నీవు నీవు తమ సేవకులకు తమ సేవకుడకు ఉరియాయు అతమాయనని ఉరియాయు అతమాయనని నిప్పుమని బోధించి నిప్పుమని బోధించి దూతను పంపిను దూతను పంపును. ఇప్పుడు ఏ పాయింట్ రేజ్ చేయమన్నాడు ఎన్న అడిగితే చెప్పుకోండి. నువ్వు మనవరికి అసలు పట్టేస్తాడు ఇలాంటి దరిద్రులు ఇంకా పాపం చేయడానికి సపోర్ట్ చేస్తాను కదా, నాకు ఏమి పోతుంది దరిద్రుడు అపలపోతాం అయిపోయి అందుకే ఆ దావీదు ఉరియాని చంపాలంటే ఉరియాతో కూడా చాలా మంది యువకులు చనిపోయారు, యువకులతో పాటు ఆ పాపాన్ని ఇంకా మరింత పెద్దది చేస్తున్నాడు ఈ సైన్యం చనిపోయింది. అంటే మనం చెడిపోతున్నప్పుడు మన చెడుని ఇవ్వడం నువ్వు చేస్తున్నావు తప్పు అని మనం గుర్తించకుండా మన తప్పని ఇంకా ఎంకరేజ్ చేసుకోమని పట్టుకున్నామంటే ఏమైపోతాం, పర్వ నాశనం అయిపోయి దేవునికి దూరం అయిపోతాం, నా దూరం కూడా రోజులు దారిపోతున్నాను. ఆ తర్వాత ఏమి కూడా తెలిసి ఇంకా దావీదు ఏడ్చిన ఏడు పంత ఇంత చెప్పులు లేకుండా అడవిలో తిరిగి నెత్తుని వరకు కొట్టుకుని చొప్పలను తిరిగి ఏం చేశాడు ఏడ్చేసాడు. కన్న కొడుకులే తన చేసుకున్న భార్యను కూడేసరికి మీ మేడం చెప్పాం కూడేసరికి ఏడ్చేసాడు, ఏడ్చి ఎలిగట్టి ఏడ్చాడు. దావీదుకి చెప్పాడు ఏం చేసుకోనుకున్నావయ్యా, ముద్దుల గొర్రెపిల్లను అప్పుడు మేపుకుంటున్నప్పుడు ఆ గొర్రెపిల్లను సొంతం చేసుకోవడానికి వాళ్ళు చంపేశారు. నేను చేసింది ఎవరికి ఉన్నది తెలుసా, నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఆ గొర్రె ఉరియా భార్య అయితే ఆ చనిపోయిన వ్యక్తి ఉరియా మర్డర్ చేసుకుంటాడు అంతే ప్రవక్త చంపేసి నువ్వు ఏమనుకుంటున్నావు, నేను చేసిన న్యాయం అనుకున్నా. అంటే దేవుడు మన తప్పులు జరగదు, తప్పులు జరుగుతున్న ముందే హెచ్చరిస్తాడు, తప్పు జరిగిపోయిన తర్వాత కూడా చెప్తాడు ప్రవక్తని పంపడం చేస్తున్నది ఏంటి. నిజమే మనం ఎప్పుడన్నా ఏమైనా తప్పులు చేస్తున్నప్పుడు మన క్లాసులో మనం అనుకోకుండానే గద్దెంపులు కనబడుకుంటాయి. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం, నేను చేస్తున్న తప్పు అది దేవుడే నేను గద్దెస్తున్నాడు, నన్ను గద్దెస్తున్నాడు, మనం అందరిని గద్దెస్తున్నాడు, మన అన్ని ఎలక్తావు అలా కాకుండా వదిలేసాం అనుకోండి చివరికి ఏమైపోతుంది తెలుసు, ఏడ్చి 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 చివరికి జీవితం అతలాపత్రం అయిపోయి ఎన్నో కీర్తనం రాసేది చివరికి మానసికంగా కుంగిపోయాడు. ఆ కుంగిపోయిన మానసిక మనం మొత్తం ముందు కూర్చున్నవే ఆ 52 కీర్తన 53 జస్ట్ అయిపోయి అలాంటి దావీదుని అలాంటి దెబ్బ అయిపోయి లేదు దేవుళ్ళు దెబ్బతిన్న దావీదుని ఇప్పుడు ఎవరిని పరిచయం చేయడానికి ఎవరిని వాడుతున్నారు, మత్తయ్య దావీదుని వాడుతున్నారు. అంటే ఒక వ్యక్తికి యేసుక్రీస్తు పరిచయం అవుతున్నప్పుడు ఒక వ్యక్తిలో ఉన్న క్యారెక్టర్ గుర్తు చేయడానికి ఇప్పుడు ఆ చరిత్రలో జరిగిన వ్యక్తులందరూ గుర్తు చేస్తాడు ఎవరు, మత్తయ్య గారు అబ్రహాం దగ్గర నుండి గుర్తుపెట్టాడు, దావీదుని చెప్పాడు, ఇషాకని చెప్తున్నాడు, ఇవన్నీ చెప్పుకుంటూ 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 వచ్చి దావీదు దగ్గరకు వచ్చిన తర్వాత ఉరియాని జ్ఞాపకం చేస్తున్నాడు, ఉరియా భార్య గురించి చెప్తున్నాడు, ఆ తర్వాత సొలొమోన్ దగ్గర ల్యాండ్ చేస్తున్నాడు. ఇవన్నీ ఎందుకు అయ్యండి, ఈ వంశావళిలో పుట్టిన వ్యక్తులు చరిత్రలో మర్చిపోయే వ్యక్తులే కాదు, వారు చేసిన కార్యాలు అన్నా ఇన్న ఆ గొప్ప కార్యాలు వారు ధ్యానించడానికి వారికి ఆ అవగాహన ఉంటే నేను చెప్తున్న క్రీస్తు కూడా ఎంతో గొప్పవాడు ఈ సమాజానికి తెలియాలని కంకణం కడుతున్నాడు ఎవరు, మత్తయ్య. అది అండ్ టార్గెట్, అందుకే వంశవాళ్ళు రాసేది అండ్ టార్గెట్ అదే ఆయన అనుకున్న టార్గెట్ అందుకే, అందుకే అబ్రహాం దగ్గర నేను స్టార్ట్ చేశాడు అలా దిగుతూ దిగుతూ ఆరు వచ్చిన సొలొమోన్ దగ్గర ఇప్పుడు ఆ వచ్చిన ఒకసారి చదవండి, తర్వాత మనం బత్షెబని సొలొమోన్ని నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం. భార్యగా ఉంది నా ఎందు దావీదు సొలొమోన్ను తనను దావీదులో ఉన్నదేంటి, సొలొమోన్ను లేనిదేంటి, బత్షెబా చేసిన తప్పు ఏంటి, ఇవన్నీ నెక్స్ట్ వీక్ మనం అక్కడ మిస్ అవ్వకండి. ఖచ్చితంగా అధ్యాయం అనగానే పూర్తి చేయాలి బ్రేక్ లేకండి. ఆ తర్వాత మిగిలిన అధ్యాయులన్నీ మన ఆధ్యాత్మికంగా మనం ఇంకా ఎంతో ముందుకు తీసుకోవచ్చు, దైవుని చిత్త ప్రకారం ప్రతిదాన్ని మనం ఆలోచిస్తాం. ఓకే ప్రార్థన మన మధ్యాహ్నాన్ని ప్రార్థించు.